హాయ్, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. ఇప్పుడు మనం ముందున్న గెస్ట్ గురించి ఒక చిన్న ఇంట్రో. గోదావరి, ఆనంద్, చందమామ ఈ సినిమాలు చూస్తే మనకి ఆ సినిమా పాటలు గుర్తుకొస్తాయి. వినసొంపైన సంగీతాన్ని అందించిన కేఎం రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి ఆ పాటల తెర వెనుక విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పదండి రాధాకృష్ణ గారు, నమస్కారం సార్. నమస్కారం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీరు గ్యాప్ తీసుకున్నారు, ఇండస్ట్రీకి మళ్ళీ వస్తున్నారు. చాలా రోజులైంది చూసి. సార్, మీ మ్యూజికల్ జర్నీ గురించి, మీ పాటల బిహైండ్ స్టోరీస్ గురించి తెలుసుకునే ముందు అసలు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా మీ జర్నీ తెలుసుకోవాలని ఉంది. సో అసలు వనపర్తి నుంచి వచ్చి ఎలా స్టార్ట్ అయ్యారు, ఈ మ్యూజిక్ ఫీల్డ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? మీ నాన్నగారు నాకు తెలిసి ఆల్ ఇండియా రేడియోలో ఏదో వర్క్ చేశారని విన్నా నేను. సో ఎలా స్టార్ట్ అయ్యింది సార్? లైట్ మ్యూజిక్ సింగర్ నాన్నగారు, ఆల్ ఇండియా రేడియోలో మా నాన్నగారు పాడారు. ఆయనే ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్గా. చిన్నప్పుడు వనపర్తిలో అంటే వాళ్ళకు సంవత్సరానికి ఒక 2-3 సార్లు పాడే అవకాశం వచ్చేది ఆల్ ఇండియా రేడియోలో. అప్పుడు హార్మోనిస్ట్ వచ్చారు మా ఇంటికి, వచ్చి కూర్చొని హార్మోనియం ప్లే చేసుకుంటూ ఆల్రెడీ వాళ్ళ ఆథరైజ్డ్ లిరిక్స్ ఉంటాయి, వాటిని కంపోజ్ చేసి లైట్ మ్యూజిక్లో పాడాలి. అది పల్లవి కంపోజ్ చేసేవారు, చరణం కంపోజ్ చేసేవారు. నేను చాలా ఇష్టంగా వారి ప్రక్కన కూర్చొని వింటూ ఎలా కంపోజ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసేవాడిని. అట్లా నాకు ఆ మ్యూజిక్ అంటే పాడడం అంటే ఇంట్రెస్ట్ అనిపించింది. తను థియేటర్ డ్రామా ఆర్టిస్ట్ కూడా, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రస్తుతం రిటైర్డ్. బట్ ఆ టైంలో థియేటర్ శ్రీరాముడు, కృష్ణుడు, బిల్వమంగళ, రకరకాల పోర్షన్స్ డ్రామా 600-700 దాకా స్టేజ్ షోస్ వేసినారు అన్ని డిస్ట్రిక్ట్స్లో. అప్పట్లో వాళ్ళకు ట్రూప్ ఉండేది. అట్లా వాళ్ళ హార్మోనిస్ట్ వచ్చేటప్పుడు నేను కూడా ఆత్రంగా ఏదో పాడాలని చిన్నపిల్లవాడి, అంత సీన్ లేదు. సో నాకు ఒక ఒక యాంగ్జైటీ ఉండేది, చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆయన పల్లవి పడుతుంటే నేను చరణం అందించేవాడిని. అంటే అప్పటికి నేను సంగీతం ప్రాక్టీస్లో ఉన్నాను, చాలా మంది దగ్గర నేర్చుకున్నా, మహాలింగం గారు, తర్వాత వైదేహి అక్క మా రిలేటివ్, తను మ్యూజిక్ టీచర్, తన దగ్గర నేర్చుకున్నా. ఇంకా పురుషోత్తమ్ గారి దగ్గర కొంతకాలం, తర్వాత చాగంటి లక్ష్మి, తర్వాత మా ఫోర్ ఫాదర్స్ అంటే మా తాత పాటి వాళ్ళంతా చెన్నైలో ఉంటారు, వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఆండాళ్ళ గారని చెన్నైలో ఉన్నారు, అక్కడ నేర్చుకున్నా. అంటే ఎప్పుడు గ్యాప్ దొరికితే, 10 రోజులు స్లాట్ దొరికితే ఆ 10 రోజులు ఏదో ఒక అవకాశం ఉన్న చోటల్లా ఏదో ప్రాక్టీస్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడం, డిఫరెంట్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అవునండి. ఒక్కొక్క స్టైల్లో నేర్పిస్తారు, ఒక్కొక్క పద్ధతిలో నేర్పిస్తారు. ఒకే లెసన్ని ఒక గురువు ఒక స్టైల్లో నేర్పిస్తే ఇంకొక గురువు ఇంకొక స్టైల్లో నేర్పిస్తారు. అది చాలా, అంటే మా మదర్ ఫాదర్ ట్రాన్స్ఫర్స్, అక్కడికి లోకల్గా అవైలబుల్ గురువుల దగ్గరికి వెళ్ళడం, నేర్చుకోవడం, ఆ స్టైల్స్ మారడం, ఇదంతా నాకు చాలా డిఫరెంట్గా అనిపించేది. వనపర్తి అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్ మనం మాట్లాడుకున్నట్టు మీరు చెప్పినట్టు. సో అక్కడ నుంచి మీ నాన్నగారు కానీ మీ ఫ్యామిలీస్ కానీ మ్యూజిక్ లో ఉన్నారు కాబట్టి ఆ సాహిత్యంలో ఉన్నారు. పుట్టింది గద్వాల్, ఈ గద్వాల వనపర్తి విద్వద్ గద్వాల అంటారు ఆ కాలంలో. ఓకే, అంటే మంచి ఎడ్యుకేషనల్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చేటప్పుడు ఈ సినిమా అనేది అసలు అటు లేదు, సినిమా మీ సైడ్ అసలు సినిమా అనేది కానీ సినిమా మ్యూజిక్ కానీ లేదు. మీరు ఏదో క్లాసిక్ మ్యూజిక్, నాన్నగారు ఇంట్రెస్ట్ ఇవన్నీ చేసుకున్నారు. బట్ మీ ఫస్ట్ ఆపర్చునిటీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా సైలెన్స్ ప్లీజ్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. సో ఆ జర్నీ చెప్పండి, ఆ సినిమా సైడ్ ఎలా వచ్చారు అటు నుంచి? ఎట్లా వచ్చా అంటే, నాకు పాలెంలో పిజి విందా అని ఇప్పుడు టాప్ కెమెరామెన్, అవును, అతను నాకు అక్కడ ఫ్రెండ్ అయ్యాడు. ఓకే, మీ ఏరియాలో 8th 9th పాలెంలో. అతను నేను బాగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం చాలా. అతను కర్నూలులో బీ క్యాంప్లో చదివాడు, నేను వెళ్ళి కలిసేవాడిని, వాడు హైదరాబాద్కి వచ్చాడు, అవన్నీ చేశాడు. తర్వాత అతను ఫోటోగ్రఫీ కోర్స్ జేఎన్టీయూలో చేశాడు. అవును. ఆ టైంలో నేను ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ అవి ఇవి చేసేవాడిని, ఎన్ఎస్సి స్టాక్ ట్రేడింగ్ చేసుకునేవాడిని నాకు వ్యక్తిగతంగా. సో అట్లా ఆ ఫీల్డ్లో ఉన్నా. తర్వాత ఒకసారి పాడుతాతిగా అప్రోచ్ అయ్యా. అయిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, అట్లా కాదు సింగర్ కాదు, మ్యూజిక్ కంపోజర్ కావాలా. సింగర్ అయితే నేను ఎప్పుడైతే సింగర్ని, ఇంతమంది కాంపిటీషన్ టాప్ సింగర్స్ ఉన్నారు అంటే బాలు గారు, చాలా మంది, కాంపిటీషన్ కదా. ముఖ్యంగా చెన్నై పెద్ద హబ్, చెన్నైలో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అంత సీన్ లేదు ఆ టైంలో. ఇప్పుడు అంటే ఓకే, ఇప్పుడు మంచి బ్యాచ్ తయారైంది, కానీ అప్పుడు లేదు, చెన్నై ఎక్కువ. సో కష్టమైంది, మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని అనుకున్నాను. మా బ్యాచ్లో అల్తాఫ్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు,
కామన్ ఫ్రెండ్స్ మేమంతా. తను సునీల్ కుమార్ రెడ్డి గారిని పరిచయం చేసి, అంతకుముందే నాకు విందా ద్వారా శేఖర్ కుమార్ని కలిశాను. సో ఆయన నేను అది డాలర్ డ్రీమ్స్ చేశాను, ఇట్లా నేను ప్లాన్ చేసుకుంటున్నా అని అన్నాడు. సరేలే అనుకో, నువ్వేం చేస్తావు అంటే నేను మ్యూజిక్ ప్లాన్ చేసుకుంటున్నా అని అన్నా, ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నా. అప్పుడే ఎవరెవరో ఆల్బమ్స్ బాగా మార్కెట్ ఉండేది అప్పుడు, అప్పట్లో ఆ టైంలో తెలుగు కాదు, హిందీ ఇంగ్లీష్ ఎక్కువ, హిందీ ఆల్బమ్స్ ఎక్కువ, బట్ తెలుగులో కూడా కొంతమంది ట్రై చేసేవాళ్ళు. ఓకే సరేలే ఇంకా మనం అని చెప్పి నాకు డబ్బులు ఇన్వెస్ట్ చేయబుద్ధి కాలేదు దాని మీద, దాని ఆల్బమ్ మీద, ఆల్బమ్స్ అనే ప్రొసీజర్ మీద చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా సరే ఇట్లా కాదులే అని చెప్పి వెయిట్ చేశా. సైలెన్స్ ప్లీజ్కి ఆపర్చునిటీ ఇచ్చారు సునీల్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన పేరు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే అది లేకుంటే నెక్స్ట్ హీరో ఆయనే. ఆయన నాకు అవసరం లేదు యాక్చువల్ పాటలు, బట్ ఆయన నీకు ఆల్బమ్ కోరి కళ ఉంది కదా తీర్చుకోవాలి. నేను శంకర్ మహాదేవన్ బాలు గారి పేర్లు అంతా రెఫర్ చేశాను, రికమెండ్ చేశాను, కానీ అన్నట్టు చాలా రీజనబుల్. వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకున్నారు శంకర్ మహాదేవన్ అప్పుడు బాంబేలో. ఇది ఎప్పుడు 25 ఏళ్ళ క్రితం 26 ఏళ్ళ క్రితం. సరే వెళ్ళాడు, పాడాడు, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అప్పుడు శేఖర్ గారు ఆనంద్ స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ అయింది, ఆయన ట్రై చేస్తున్నాడు. సడన్గా విందా కలవడం, ఆయన నా గురించి అడగడం, తను చెప్పడం, నా దగ్గరికి సడన్గా స్టూడియో పెట్టారు, కీర్తన స్టూడియోస్ అనుకుంటా బేగంపేట. ఓకే అక్కడ సాంగ్స్ ప్లే చేశాడు, విన్నాడు, అరే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అని. నాకు చేస్తావు సినిమా అన్నాడు. సరే చేస్తా. అట్లా ఆనంద్ జర్నీ స్టార్ట్ అయింది. వెంటనే ఒక ట్యూన్ అడిగాడు, ఇచ్చా, నెక్స్ట్ డే ఆఫీస్ రమ్మన్నాడు. అట్లా అది అంటే దానికి ఒక నమ్మడానికి సునీల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన హీరో సాంగ్స్ ఉపయోగపడ్డాయి. ఓకే అది చేయకుంటే అగైన్ డైరెక్టర్ గా ఆల్బమ్ మీకు బీజం అనుకోవచ్చు. ఎస్ ఎస్ డెఫినెట్ గా దానిలో మంచి మంచి పాటలు ఉన్నాయి. ఓకే చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి అవకాశం. శేఖర్ కమల గారితో అదే ఫస్ట్ ట్యూన్ అన్నారు కదా సార్, ఏ సాంగ్, ఏ ట్యూన్ సార్? అది ఫస్ట్ ఒకటి చేశాను. ఓకే తర్వాత ఇంకా సిచ్యువేషన్ చెప్పారు, చెప్తే దానికి ఒక ట్యూన్ ఇచ్చారు, అది ఏమైనా తీరం సంధ్యా వెంటనే 5-6 సార్లు బాడీ వినిపించా అక్కడ వచ్చేయి నువ్వు రేపు ఆఫీస్కి అన్నాడు. లవ్లీ. ఈ తర్వాత ఇంకా మనసవాచ మీరు ఎప్పుడో దాచుకున్న లిరిక్ అది గోదావరికి ఇచ్చాను నేను. ఓకే అది గోదావరికి ఇచ్చాను. గోదావరికి అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ పాట ఏం డిస్కషన్ రాలేదా? ఆ తర్వాత వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్వేనా సాంగ్. ఓహో అది ఆ అమ్మాయి బాధపడుతుంది, అమ్మాయి కోసం ఏదైనా ట్యూన్ చేయమన్నప్పుడు నువ్వేనా సాంగ్ చాలా స్వీట్ వినిపించాను నేను అప్పుడు కూడా ఇట్లాగే. బట్ అది కొంచెం కష్టంగా వారం రోజులు పట్టింది నాకు ఆయనకు నచ్చేలా చేయడానికి. ఎక్కింది లిరిక్ వచ్చాక ఇంకా బాగా సాగి వచ్చి బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ కంపోజిషన్. అప్పటి వరకు తెలుగు సినిమా మ్యూజిషియన్ మ్యూజిషియన్లో ఒక వరోడ్ ఉండేది. ఆనంద్ వచ్చాక కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపించింది, న్యాచురల్ మ్యూజిక్ అండ్ ఒక కర్ణాటక మ్యూజిక్, క్లాసిక్ సాంగ్, క్లాసికల్ మ్యూజిక్, ఇదంతా దీంతో మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ఆల్బమ్ అది, ఒక చిన్న సినిమా. బట్ ఆడియో క్యాసెట్స్ కానీ ఆ సీడీలు కానీ బీభత్సంగా అమ్ముడుపోయినాయి ఆ టైంలో. సో మోర్ దెన్ 10 లాక్స్ క్యాసెట్స్. ఓకే 20 లాక్స్ దాకా సిరీస్ సేల్ అయినాయి, 30-40 లాక్స్ దాకా పోయినట్టు. హ్యూజ్ నెంబర్ కదా సార్ ఆ టైంలో. కరెక్ట్ ఫిగర్స్ చెప్పరు వాళ్ళు కానీ, బట్ అదర్వైజ్ లాక్స్ హ్యూజ్. చార్ట్ బస్టర్స్ లో చాలా వరకు అది నెంబర్ 1 పొజిషన్ లో కొన్ని నెలలు ఉండే. ఓహో హెవీ కాంపిటీషన్, పెద్ద పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి కూడా ఆ టైంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. నేను దొంగచాటుకి వెళ్ళి చూసుకుని వచ్చాడు, మ్యూజిక్ వరల్డ్ అని ఉండేది అప్పుడు, తొంగి చూసి వచ్చాడు. క్రేజీలో కోటీలో ఉండే, ఇక్కడ బంజారాహిల్స్ లో కూడా ఉండే, దాంట్లో చాలా షాప్స్ ఉంటుండే. దాంట్లో నెంబర్ 1 పొజిషన్ అది అంటే సేల్స్ ని బట్టి పెడతారు, అది నెంబర్స్ ఇస్తారు, నెంబర్ 1 పొజిషన్ లో ఉండే, క్రేజీగా ఫీల్ అవుతుండే. ఆ తర్వాత కూడా చాలా టైం తీసుకున్నాను నేను ఆనంద్ తర్వాత కూడా, 6 నెలలు పట్టింది గ్యాపే చాలా. బట్ ఆనంద్లో చారుమతి ఐ లవ్ యూ ఒకటి, లక్కీ అలీ బాడీ, బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేకుండే
అంటే నేను చాలా స్పీడ్గా చాలా క్రేజీగా కంపోజ్ చేసేది ఆ సాంగ్. చరమతి లవ్ యు, చంద్రముఖి లవ్ యు, చాలా పాడాడు, బాగానే పాడాడు. ఇట్స్ ఓకే. అది అంటే నేను కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కాదు. ఆ ప్రొడక్షన్లో ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ లేదు? సాటిస్ఫాక్షన్ అయితే లేదు, ఓపెన్గా చెప్పేస్తారు. సో అది ఓకే, అవన్నీ యాడ్ అయినాయి. అంటే నేను తీసుకున్న సెలెక్షన్స్ అంటే లక్కీ అని కలిసి వచ్చింది. లక్కీగా ఆయన వచ్చాడు అనుకున్నాము. ఎక్కడికో పోకుండా ఆయన కిరణ్ గారికి ఏదో పాడడానికి వచ్చినట్టున్నాడు ఆ టైంలో. వస్తే అప్పుడు పికప్ చేశారు ఓకే స్టూడియోకి. సో ఆయన వన్ డే మొత్తం పాడాడు. తర్వాత బట్ అదర్వైజ్ నాకు కృష్ణవంశీది నిన్న పెళ్ళాడుతా సినిమాలో నాకు ఇష్టమైన పాట ఒకటి ఉంటుంది, కన్నుల్లోని ఆ పాట. అది ఆ కాంబినేషన్ వాడదామని నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ వాడాలి అని అనుకునేవాడిని. అట్లా హరిహరన్ అండ్ చిత్ర కాంబినేషన్ సెట్ చేసుకున్నా. చాలా మ్యాజిక్ జరిగినాయి. నేను డాట్స్ మర్చిపోయిపోయినా, అంటే బెంగళూరు పోయినప్పుడు ఈమెది మర్చిపోయినా. అంటే వాళ్ళు ఇంజనీర్స్ ఏదో ఇచ్చారు, ఇది చేశారని, దానిలో అది లేదు. సో నేను తర్వాగా ఉన్న కొన్ని వేల సార్లు ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి ఆ టైంలో ఆ మేల్ వెర్షన్ ఫీమేల్ వెర్షన్ క్లబ్బింగ్ ఆ జాయినింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా జరుగుతుంది అన్నీ ప్లాన్ చేసుకొని అవర్స్ టుగెదర్ పట్టింది. చిత్ర గారు మళ్ళీ అగైన్ హాఫ్ అన్ అవర్లో పడేసింది. హరిహరన్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ దట్ టైం. మీరు ఆ టైంలో ఇది మన సైలెన్స్ ప్లేస్కి ముందు ఎక్కడైనా వర్క్ చేశారు సార్ మ్యూజిక్ డైరెక్టర్గా? ఎవరు తెలియదు అసలు. ట్రై చేశాను నేను ఓకే, బట్ వాతావరణం నాకు అనుకూలించరా. ఓకే, అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఇది కాదు నా పని అని అనిపించేది. ఇప్పుడు వచ్చి నేను ఎవరి దగ్గర పని ఏముండదండి, ఎవరి దగ్గర పని చేయడానికి పని అంటూ ఏముండదు. చాలా ఫ్రీగా ఉంటాం, చాలా తక్కువ సమయమే పడుతుంది. ఆ సమయం ఆ పర్టిక్యులర్ టైం ఎప్పుడొస్తుందో తెలియదు. అంటే ఆ పర్టిక్యులర్ టైం కోసము వెయిటింగ్ 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 ఉంటుంది, మీనింగ్లెస్. ఎవరి దగ్గర అంటే అది స్వతహాగా రావాలి, చేయొచ్చు అది, కానీ అది ఒక డైరెక్టర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కొంతమంది కమర్షియల్ డైరెక్టర్స్ వరుసగా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆ కాలంలో వందల సినిమాలు చేసేవారు అంటారు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రెండు షెడ్యూల్ మూడు షెడ్యూళ్ళలో జరిగేది అంట. అలాంటి వాళ్లకు ఇళయరాజా గారికి అట్లాంటి వాళ్ళ దగ్గర అసిస్టెంట్స్గా చేస్తే ఓకే. నేను ఎంటర్ అయ్యే టైంకి మ్యూజిక్ డైరెక్టర్స్ సంఖ్య పెరిగింది. ఓహో ఓకే. ఇంకా చాలామంది ఉన్నారు, ఒక బంచ్ ఉండేది. బంచ్ ఉండే, చక్రి ఆర్పి చాలా మంది ముందే చేసేసారు, ఫామ్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తాము, మణిశర్మ గారు అందరు ఉన్నారు, కిరణ్ గారు కదా. అంటే అనుకూలమైన వాతావరణం లేదు, అవసరం లేదనిపించింది బేసిక్గా నాకు, నాకున్న కాన్ఫిడెన్స్కి స్టాండర్డ్స్కి ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. మీకున్న అవగాహనకి మ్యూజిక్ మీద యా, అంటే తర్వాత క్లాసికల్ మీద ఒక రకమైన ఒక ఒక దశ వరకు ఒక కంట్రోల్ ఉంది. ఓకే, నాకు ఎంత కావాలో అంత నేర్చుకున్నా. నాకు క్లాసికల్ బ్రహ్మాండంగా వచ్చానను. ఓకే, అది ఈ మనోధర్మం, మనోధర్మంలో ఎక్కువ ప్రాక్టీస్ అయింది. ఆ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడ్డది. హిందుస్థాని క్యాసెట్స్ మా నాన్న కొనిచ్చారు నాకు, క్యాసెట్స్ టైమ్స్ మ్యూజిక్ వాళ్ళది బంచ్ ఆఫ్ క్యాసెట్స్ అనిపించేవాళ్ళు. అవన్నీ వాక్మెన్స్ కొనేవాడిని హైదరాబాద్ వచ్చి, వాక్మెన్ క్రేజీగా సోనీ వాక్మెన్స్ కొనుక్కొని పోయాండి. ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక కొత్త వాక్మెన్ కొనేవాడిని, 2000 3000 ఉంటుండే క్యాసెట్స్ కొనేవాడిని. వస్తే 2000 3000 పెట్టి క్యాసెట్స్ 10 ఒక వాక్మెన్ ఇయర్బడ్స్ వైర్ కేబుల్ ఇది అది ఉంటుండే. అట్లా వాటి మీద ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి పడుకునేటప్పుడు ఇట్లా పక్కన పెట్టుకొని వింటూ ఉండేవాడిని, చాలా వినేవాడిని, విని పాడేవాడిని. బాత్రూంలో ఎక్కువ పాడుకుంటాడు. జగ్జీత్ సింగ్ గారి గజల్స్ ఎక్కువ వినేవాడిని. ఓకే, అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి గజల్టిక్ ఎక్స్ప్రెషన్స్. హరిహరన్ తక్కువే కానీ జగ్జీత్ సింగ్, రూప్ కుమార్ రాథోడ్ చాలా మంది ఇవి. ఓకే, కానీ ఎక్కువ ఇంత విన్నా ఇన్ని నేర్చుకున్నా మీ మీ సాంగ్స్ లో ఎక్కువ కర్ణాటక మ్యూజిక్ హిందుస్థాన్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది అంటే ఆ స్టైల్ ఉంటుంది. ఓకే, స్టైల్ అడాప్టేషన్ అది బాగా చేసాం, అది వర్కౌట్ అయింది బాగా. అంటే ముఖ్యంగా సన్ను విషయాన్ని అర్థం చేసుకోవడం, ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ యొక్క మానసిక విశ్లేషణ, అంటే వాళ్ళ మనోభావాలు ఎట్లున్నాయి,
వాళ్ళ ఆలోచన ధోరణి, ఆ అమ్మాయిల ఆలోచన ధోరణి ఎట్లుంది అంటే నాకు అమ్మాయిలతో పరిచయం లేదు, అమ్మాయిల ఆలోచనలతో పరిచయం లేదు, కాకపోతే చాలా సిగ్గరి ఆ టైంలో. బట్ క్యారెక్టర్స్ బుక్స్ చదివేవాడిని, నవెల్స్ చదివేవాడిని, అట్లా నాకు బాగా పరిచయం. ఓకే, అట్లా విశ్లేషణ చేయడానికి చదువుతో చాలు కదా, అదే తెలిసిపోద్ది, అర్థమవుతుంది. బాగా ఇన్డెప్త్ విశ్లేషణ, ఓ వీళ్ళు ఇట్లా ఇట్లా ఆలోచిస్తారా, ఇట్లా ఆలోచిస్తారా, ఇట్లా ప్రేమిస్తారా, వీళ్ళ బాధలు ఇట్లుంటాయా, వీళ్ళ ఆనందాలు ఇట్లుంటాయా, చిన్న చిన్న దానికి. బట్ నేనేమి ఇంప్రెస్ చేసేంత ఓపిక లేదు నాకు, అదేలేండి, నా ఆలోచన అంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఐ వాంట్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ స్టార్, ఈ ఆలోచన ద్వారా ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఇంటెన్షన్స్, అంటే అమ్మాయిలనే కాదు డైరెక్టర్లనే కాదు ఎవరిని అంతే, చాలా రాడికల్ గా ఒక విద్వత్, అంటే ఆ ప్రదర్శన అద్భుతమైన నేచర్ ఇది, అంటే దీనికోసం టైం పాస్ చేయాలి వేరే వాళ్ళ వాటికి డైవర్ట్. మీరు అలా ఓన్లీ టార్గెట్ ఇదే మ్యూజిక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎదగాలి ఎదగాలి, మనసంతా అదే ఉంటుంది. బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని పాడుతూ పోయేవాడిని జర్నీ, హైదరాబాద్ టు పాలెం, హైదరాబాద్ టు వనపర్తి అట్లా తిరిగేవాడు మహబూబ్ నగర్, అక్కడ ఇంటర్మీడియట్ చేసే. ఓకే, ఆ టైంలో బైక్ మీద తిరిగేవాడిని, మా నాన్నగారు ఇచ్చారు బైక్, సో హెల్మెట్ పెట్టుకొని పాడుతూ రివర్ బ్లాక్ ఇట్లా వినపడేది, గట్టిగా పాడేవాడిని కీర్తనలు పాటలు కంపోజిషన్స్ వితౌట్ లిరిక్ కంపోజిషన్స్ ఇవన్నీ చేసేవాడిని. ఆ బ్యాంకింగ్ అంతా నాకు ఆనంద్కు గోదావరికి ఉపయోగించా. మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఎవరైతే ఏమైతే క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవడం, ఒక విమెన్ ని కరెక్ట్ అర్థం చేసుకోవడం, ఎందుకంటే శేఖర్ కమలా గారిది కమలిని ముఖర్జీ గురించి రాసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్, అవి చాలా విమెన్స్ కి ఇప్పటికీ టిల్ నౌ ఫేవరెట్ క్యారెక్టర్స్ అవి. సో ఆ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేసుకుని అలాంటి మ్యూజిక్ ఇవ్వడం, అలాంటి పాటలు కంపోజ్ చేయడం కొంచెం టఫ్ జాబ్. మీరు అన్నట్టు ఆ నవల్లు బాగా కలిసి వచ్చినట్టు. ఓకే, చల్లా సుబ్రహ్మణ్యం ఎవరెవరో చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ నాకు మంచి. ఆనంద్ లో గానీ కుగోదర్లో గానీ క్యారెక్టర్ కరెక్ట్ గా అట్లాంటి టిపికల్ క్యారెక్టర్స్ కదా. అవును, అంటే ఆ నావెల్ చదవడం అనేది మెంటాలిటీ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, అది ఇక్కడ ఈజీ అయింది. ఓకే, అమ్మాయి, అమ్మాయి క్యారెక్టర్ ఇంతే సింపుల్, అమ్మాయి బాధపడుతుంది తనకి ఏదో అన్యాయం జరిగింది దాని గురించి బాధపడుతుంది, వీడు ఎవడో వచ్చాడు మధ్యలో ఇంకెవడో వస్తున్నాడు, ఇట్లా రకరకాలుగా వాటి గురించి చిన్న విశ్లేషణ రెడీగా ఉన్నాయి పాటలు. ఒక ట్యూన్ అయితే ముందే అయిపోయింది, ఇంకో ట్యూన్ వారం కష్టపడి చేసి అది ఒప్పించుకున్నా అది అది అయిపోయింది. చారుమతి ఆల్రెడీ బ్యాంక్ అది ఎప్పుడో చేసింది చిన్నప్పుడు. చారుమతి ఐ లవ్ యూ, చంద్రముఖి ఐ లవ్ యూ, అది అంటే ఆ గిటార్ ఎలక్ట్రిక్ గిటార్ ఇన్ఫాక్ట్ తో కంపోజ్ చేసిన కంపోజిషన్ అది. బా క్రేజీ ఫీలింగ్ అది, టెన్త్ లో అనుకుంటాను కంపోజిషన్. ఓకే, అప్పుడే మనసా వాచా చేశాను ఇది, అంటే ఏ సినిమాకు ఏ సన్నివేశానికి ఎప్పుడు ఎట్లా అవసరమైతే అప్పుడు అట్లా పెట్టడం ఉన్నాయి కదా అని అన్ని ఇచ్చేయడం అట్లాంటి చేయలేదు, చాలా జాగ్రత్తగా ఉన్నా. మీకు శేఖర్ కమలా గారికి మ్యూజిక్ సెట్టింగ్స్ లో బాగా డిస్కషన్ జరిగింది ఏ ఆల్బమ్ సార్? ఆనంద గోదావరి ఎక్కువ మీరు వర్షన్స్ కోసం కానీ లేదంటే సంథింగ్ ఏదైనా లిరిక్స్ కోసం కానీ ఎక్కువ డిస్కషన్ చేసుకోలేదు? చాలా హ్యాపీ. అవునా? ఫట్ 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 వన్ ఫస్ట్ ఒకటి వినిపించా ఇది, ఆ ట్యూన్ ఇంకా వాడలే నేను, కానీ వెంటనే సిచ్యువేషన్ చెప్పిన తర్వాత పాడాను అది ట్యూన్ ఫైనల్. ఏ ట్యూన్ సార్? ఏ సినిమాకి అది? ఆనందులో ఆనంద్ యమునా తీరం. ఓకే, డే వన్ లో అయిపోయింది అది. నువ్వేనా సిచ్యువేషన్ చెప్పారు చేసాము. చారుమతి ఉంది, ఈ క్రిసెట్ లో షూట్ చేశారు అది. ఓకే, అది ఉన్నదే ఇచ్చేసా, నా దగ్గర బ్యాంక్ లో ఉన్న ట్యూనే. ఓకే, నువ్వేనా ఒకటి కొత్తది, నువ్వేనా ఒకటి యమునా తీరం ఒకటి కొత్తది. కొత్తది యమునా తీరాన్ని ఎదలో గానం అని ఇంకో వెర్షన్ చేశాము, తర్వాత దానిలోనే ఇంకోటి ఉంటుంది, ఇంకో పాట కూడా ఉంటుంది ఆనందులో, తెలిసి తెలిసి వలలు పడని మనసు తపనలు తెలిసి తెలిసి వలలు పడని వయస్సు అది ఒక ఇదిలే ఇదిలే ఏదో వెరైటీగా రాశారు ఆయన, అది ఒక ఇదిలే ఇదిలే అందులో ఏదో లే అని రాదు సరే పెడతాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ డిస్కషన్ ఎంత అది చేసాం. బట్ సినిమాలో ఒక చిన్న పీస్ పెట్టి కట్ చేశారు, అదేలేండి మూవీలో అది కూడా శ్రేయ ఘోషల్తో సోలో పాడిచ్చారు. ఇప్పుడు తర్వాత అదో మంచి పాట ఉంటుంది ఆనందులో, వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్లగాలున్నారా
తీరుస్తారా బాధ తీరుస్తారా. బ్యూటిఫుల్ కంపోజిషన్. డైరెక్టర్ కూడా ఒక ఫ్రీడమ్ ఇస్తేనే మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక ఫ్రీడమ్ ఉండాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో శేఖర్ గారు మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని మీరు పర్ఫెక్ట్ వాడుకున్నారు, కానీ ఇవ్వడం ఎలా? ఆయన ఎట్లా ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏం పాడితే అది ఓకే అనేవాడు ఆనంద్ టైంలో. నిజంగా ఆయన ఇట్స్ గ్రేట్. అసలు హి లవ్స్ మ్యూజిక్. ఎందుకంటే చాలా మంది మీరు ఎంత మంచి పాట ఇచ్చినా, ఎంత మంచి ట్యూన్ ఇచ్చినా కొంతమంది అబ్జెక్ట్ చేసి ఇది బాగాలేదంటారు, వాళ్ళ జడ్జిమెంట్ తెలియదు, అట్లే గెస్ట్ చేయలేకపోతారు చాలా మంది డైరెక్టర్స్. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఆ గెస్ట్ చేయడం కూడా నాకు తెలియదు. నేను అడిగా ఏంటి వాట్ డూ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ శేఖర్ గారు, ఎట్లా కావాలా ఏంటి అంటే, నీ మనసుకు ఇది బాగుంది అని నచ్చింది నువ్వు చేసే, ఏం అడగద్దు, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, నీది ప్రోడక్ట్ ఇది అని అన్నాడు. దట్స్ ఇట్ అమ్మాయి అనుకున్నా. ఫుల్ ఫ్రీడమ్ కదా, ఫుల్ ఫ్రీడమ్, అబ్జెక్షన్ లేదు. పాడుతుంటే పరవశిస్తున్నాడు, నేను పరవశిస్తాను. సో అందుకే అంత మంచి ఆల్బమ్, అంత మంచి పాటలు వచ్చినాయి అనుకోవచ్చా ఆ ఆల్బమ్ లో, ఆ ఫ్రీడమ్ గానీ మీరు కరెక్ట్ గా దాన్ని యూటిలైజ్. తర్వాత గోదావరిలో కూడా అట్లే జరిగింది. గోదావరి ఫస్ట్ మీటింగ్ లో నేనే వెళ్ళి లేదు నేనే చేస్తా ఈ సినిమా అని మీరు అడిగారా? నేనే అడిగా. ఓకే, అప్పటికే ఆయన ఐడియాలో ఉన్నాడు వేరే వాళ్ళతో, బట్ నేను అంటే హిస్ లుకింగ్ అంటే డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, బట్ ఆ సబ్జెక్ట్ చెప్పాడు నాకు తెలుసు కాబట్టి నేనే చేస్తాను ఏమనుకున్నాడో ఓకే అన్నాడు. మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కదా అది, అక్కడ జరిగింది మ్యాటర్. అది ఫస్ట్ సీన్ అది చెప్పాడు, అంటే నీకు గోదావరి తెలుసా అన్నాడు. ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు టూర్లో వెళ్ళాను, అంటే ఆ గుట్టలు ఉంటాయి, ఆ కొండలు అన్ని వాటర్ పడి పడి నల్లగా అయిపోయి ఉంటాయి. చాలా బాగా చెప్పాడు, చాలా డీటెయిల్గా రాశాడు. అంటే వేటూరు గారు రాసిన పాటలో చాలా పదాలు ఇన్పుట్స్ రూపంలో శేఖర్ ఇస్తాడు. ఓకే, చాలా వరకు అంటే ఒక వాటిలోంచి ఒక 30-40% యూటిలైజ్ అవుతాయి నాకు తెలిసి. ఆయన రాసి ఇచ్చిన డిస్క్రిప్షనే అక్కడ ఇంప్లిమెంటేషన్ అయింది. ఓకే, చాలా మంచి హోంవర్క్ చేస్తాడు. అంటే కమర్షియల్ యాంగిల్ కాదు అయింది, అంటే ఒక హార్ట్ఫుల్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిజాలు చెప్తున్నా, అదే మళ్ళీ అంత చేయాలనే ఇట్స్ నాట్ మన చేతిలో ఏముండదు. అది ఎంత నా పర్సనల్ రీజన్స్లో నేను తర్వాత బయటకు వచ్చేసాను, కానీ అదర్వైజ్ ఇట్స్ మంచి, నాకు హ్యాపీ అనిపించింది. ఒక రెండు ప్రాజెక్టులు చేసాయంతో నాకు కూడా ఐ వాంట్ డిఫరెంట్ యాంగిల్ కావాలి. అంటే రకరకాల ఫ్రెండ్స్ వాళ్ళు ఏంట్రా అవి చేస్తావు అక్కడే ఉంటా, రకరకాల మాటలు భరించాను నేను. సరే ఓకే, అది పక్కకు పెడితే ఇక ఆ గోదావరి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది వెంటనే ఇన్స్టెంట్ కాఫీ అది. ఓహో, మామూలుగా లేదు ఆ పాట వెంటనే చప్పట్లు పెట్టేసి వెళ్ళిపోతాం ప్రొడ్యూసర్ దగ్గరికి అన్నట్టు. పై ప్రొడ్యూసర్ కనిపించాము, ఆయన లేచి చప్పట్లు పెట్టాడు జీవించినట్టు. తర్వాత వెంటనే ఇంకో ట్యూన్ కూడా ఓకే అయింది, మనసావచ ఓకే. అది మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్న కంపోజ్ ట్యూన్ చేసి పెట్టుకున్నది, ఫస్ట్ లైన్ రాసి పెట్టుకున్నది. అది అది వినిపించి ఈ క్యారెక్టర్కి అవసరం ఇది అని చెప్పాను. ఈ క్యారెక్టర్ చాలా సెన్సిటివ్, తనకు అవసరం ఇది అని అంటే, ఏ ఈ పాట బాగుంది డెఫినెట్గా బాగుంది విల్ గో అహెడ్ అన్నాడు. జీవిరాజ్ గారికి అదే రోజు ఆ పాటతో పాటు ఈ పాట కూడా వినిపించా వినిపిస్తే ఆయన ఓకే ఇది అన్నాడు. సరే ఆయన పట్టించుకోవద్దు నువ్వు చేసే నీ పనులు చేసుకోవాలి అన్నాడు. సరే హ్యాపీ అని తర్వాత మంచి మంచి పాటలు వచ్చాయి. ఆల్బమ్లో అన్ని ఒక్కొక్క పాట ఒక కాని ముత్యంగా అందంగాలే అసలే బాలే అదొకటి. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే ఫస్ట్ సాంగ్ అన్నారో ఉప్పొంగనే గోదావరి, ఆ పాటకి ఆ ట్యూన్ ఎలా కంపోజ్ చేశారో? ఇన్నేళ్ళైనా ఇన్ని సంవత్సరాలైనా పాపికొండల ట్రిప్ అని ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఒక 1-3 weeks నుంచి చూస్తున్నాను నేను రెగ్యులర్గా, ప్రతి అమ్మాయి పాపికొండలకి వెళ్ళడం, ఈ సాంగ్ పెట్టుకోవడం. సో గోదావరి అనేదానికి అంటే వనపర్తి అక్కడ ఆ ప్లేస్ నుంచి వచ్చి గోదావరి జిల్లా కాకపోయినా యాక్చువల్గా అదే అంటున్నాను. సో అలా వచ్చి గోదావరికి ఒక గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా గోదావరి అనేది ఒక పాట ఉందంటే అది గోదావరి సినిమాలో పాటే. ఆయన కూడా రాయడం కూడా
ఉప్పొంగిరే గోదావరి రాసిన తర్వాత మోడిఫైడ్ కంపోజిషనల్ మోడిఫికేషన్ అది ఏం తగ్గింది వారామయ్య రేంజ్ అసలు తర్వాత దాని పిచ్ 3 సార్లు తగ్గించాను నేను. మై గాడ్ అంత ఈజీగా రాలేదు అది బయటికి. అదర్వైజ్ అది చాలా సా సా వాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే ఎట్లు వేయంగానే లాభసాటి వేరం ఇల్లే ఓడరైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరే సేటి అందాలని అడిగే నీటి ఆర్తి. ఒక్కొక్క వెంటనే ఎమోషన్ ఆ కష్టము అన్ని ఆ రైతుల కష్టాలు అక్కడ ఇంట్లో ఉన్న ఇళ్ళ కష్టాలు అమ్మాయిల కష్టాలు అబ్బాయిల కష్టాలు ఒక సాహితీవేత్తల కష్టాలు వాళ్ళ ఆవిష్కరణలు ఆ నదీ ప్రవాహము ఆ పచ్చటి పొలాలు ఆ గోదావరి నేను చూసా ఓకే ఆ గోదావరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అంత బ్యూటీ ఇంకెక్కడ దొరకదు అంత ఫీల్డ్ వరుసగా అట్లా ఎకరాల కొద్దీ ఇట్లా పచ్చిక బయలు ఉంటాయి ఎంత సస్యశ్యామలమైన ఆంధ్రావని కదా అనిపించేది ఎంత గొప్పది కదా అక్కడ కదా మన జాషువా పుట్టింది వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప రచయితలు పుట్టారు అక్కడ. మై గాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఇన్నేళ్ళు నిలబడే పాట ఎప్పటికైనా గోదావరి అంటే ఈ పాట గుర్తుకొస్తుంది అని మీరు కంపోజిషన్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఇన్నేళ్ళ? ఇప్పుడు చెప్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్నేళ్ళ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అదే పాట మళ్ళీ వింటూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పటి ట్రెండ్ కూడా ఫాలో అవడం అనేది వినడం అనేది అవును. సో ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో ఇంత రీచ్ ఉంటుంది ఇన్నేళ్ల పాటు గుర్తుండిపోయే పాట ఇది అని? ఇది మీరు గారు కానీ వేణు గారు ఆనంద్ గోదావరి నాకు తెలిసి ముందే ఇది నా తర్వాత కూడా ఉంటాయని ఓకే ఇంత మాట అనుకున్నా నేను అది నిజం కూడా డెఫినెట్గా అంత బట్ నేను అనుకుంటే సరిపోతుందా అది ఇప్పటికి 20 ఏళ్ళు పైన కదా చాలా మంది కూడా అంటుంటారు ఈ మాట నాకు సర్ప్రైజ్ అనిపించింది నేను ఏదో అనుకున్నా చైల్డిష్గా బట్ నిజంగానే ఈ మాత్రం ఉంది కదా అనిపించింది నాకు మంచి పాటలు టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తలుచుకున్నప్పుడల్లా నిజంగా పరవశం అత్యంత ఆనందము పరవశము ఇంకేమ పరవశమే పరవశమే అది ఇక్కడ పెట్టాం ఈ వర్డ్ కూడా అంటే అప్పుడు నేను వేరే అనుకున్నాను పరిమళమే 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 తననన 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 అది ఇప్పుడు కొంచెంపటికి వర్కౌట్ చేసాం అది అది పరిమళం బదు పరవశం వచ్చింది. సో శేఖర్ కమ్ముల గారికి మీరు ఆ 2 బిగ్గెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు ఇన్నేళ్ళ తర్వాత కూడా వినిపించే పాటలు అవి. సో మీ ఇద్దరి మధ్య మంచి ఒక బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోండి సార్. ఎప్పుడు చెప్పండి ఏదైనా తెలియదు నేను చాలా అన్ని బెస్ట్ మూమెంట్లే ఓకే ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంటే మ్యూజిక్ కంపోజిషన్ లో కానీ మీరు మ్యాజికల్ మూమెంట్స్ మ్యాజికే ఆయన కూర్చొని పాడేటప్పుడు ప్రతి ఆయన ఒక్కడే కాదు ఎనీ మ్యూజిక్ ఎనీ డైరెక్టర్ ప్రతి డైరెక్టర్తో నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎంత హ్యాపీగా అంటే బలే దొంగలు కదా బలే దొంగలు విజయభాస్కర్ విజయభాస్కర్ గారు బ్యూటిఫుల్ డైరెక్టర్ ఎంత కూల్ డైరెక్టర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఎంత ఇష్టపడతాడు అంటే ఆయన ఒకరు కృష్ణవంశీ గారు కృష్ణవంశీ గారు సూపర్ ఆయన ఆయన లోపల లోపల ఆనందపడతాడు బయటికి అన్నాడు కానీ బట్ ఆయనతో సాన్నిహిత్యం అన్ని సింగిల్సే. సో మీరు వర్క్ చేసిన డైరెక్టర్లు అందరూ మంచి కంఫర్టబుల్ డైరెక్టర్ కూల్ డైరెక్టర్ మామూలు కూల్ ఈశ్వర్ రెడ్డి ఆయన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చేసిన అతను తర్వాత చాలా మంది ఉన్నారు మెంబర్స్ అతను కంచనమాల కేబుల్ టీవీ చేసిన ఆడుకున్నా ఆ మ్యూజిక్ ని క్యాంట్లో కావేరే అంటే ఆ తర్వాత ఒక దశలో నాకు ఈ ఎలక్ట్రిక్ గిటార్ ఫీల్ ఎక్కువ వచ్చేది ఓకే బాగా అంటే ఆ టెంపో ఆ ఫాస్ట్నెస్ ఆ బీట్ ఆ దీనికి బాగా బట్ the style of composition and lyrical vachi classic rapid ga atla record chesa different ga ippudu godavari lo
అందంగా లేని సాంగ్ ఇప్పుడు క్లాసిక్ మెలోడీ ఆ సాంగ్. ఇప్పటికీ అందరూ వింటూ ఉంటారు, పరవశం చెందుతాం ఆ పాట విన్నప్పుడు. సునీత గారు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ ఆ సాంగ్తోనే మొదలు పెడతారు ఆవిడ కూడా. సో ఆ సాంగ్కి ఆవిడ గానం అనేది ఎవరి డిసిషన్, ఎలా తీసుకున్నారు ఆ డిసిషన్, ఎట్లా జరిగింది ఆ డిస్కషన్ ఆ సాంగ్కి? సునీత గారు అప్పుడే నాకు కొంచెం పరిచయం. ఓకే, బట్ చాయిస్ శేఖర్ దగ్గర. ఓకే, ఓపెన్గా చెప్పాలి, తనతో పాడించు అని అన్నారు. ఓకే, నాకు యాక్చువల్గా శ్రేయ ఘోషల్తో పాడించాలని ఉండింది ఓపెన్గా. నేను ఆమె పాడి వినిపించా కూడా అప్పటికే. ఓకే, ఆమె ఆశలు పెట్టుకుంది, కానీ శేఖర్ రికమెండ్ చేశాడు ఆ పాట. ఈవిడ క్రాష్ పెట్టింది, టప్పులు టిప్పులు ఒకటి, అందంగా లేన ఒకటి, శ్రేయ ఘోషల్ పాడాలి ఆ టైంలో. ఓకే, ఆమెకు ఆనందలో కూడా 2 సాంగ్స్ ఇచ్చాను, నువ్వేనా ఒకటి, వచ్చే వచ్చే నల్ల మబ్బులారు, ఇందులో కూడా 2 సాంగ్స్ తీసుకొని వస్తున్నావు నీ దగ్గరికి అని చెప్పాను నేను. అది ఒక సాంగ్ అయినట్టుంది. వేటూరి గారితో ఎక్కువ పాటలు ఎక్కువ రాయించుకున్నారు కదా సార్, మీరు ఎక్కువ వర్క్ చేశారు ఎక్కువ పాటలు, సో మీ బాండింగ్ ఎలా ఉండేది ఆయనతో, ఎలా ఉండేది సాహిత్యం? ఎందుకంటే యమునా తీరం సాంగ్కి వస్తే అసలు ఒక్కొక్క పదము ఒక్కొక్క ఆనిమత్యంలా ఉంటుంది. నేను చిన్న పిల్లాన్ని నిజంగా అంటే నాకెంత ఒక 20 ఆ టైంలో, ఆ టైంలో యంగ్ మ్యూజిషియన్ అందరు దిష్టి కొట్టేవాళ్ళు అక్కడ రవీంద్రభారతి సభలు టైం పాస్కి వెళ్ళేవాడిని. ఓకే, గెస్ట్కి పిలిస్తే ఇంత ఏడుతుర్రా నాన్న అనిపించి, అంటే వాళ్ళు మంచిగానే అనేవాళ్ళు, కానీ తర్వాత ఇప్పుడు అనిపించింది అంటే దిష్టి బాగా కొట్టింది నాకు ఒక టైంలో, చాలా కొట్టింది, దిష్టి కొట్టింది, నరదిష్టి అంటారు కదా. నమ్ముతారా సార్ మీరు అది? నేను నమ్మను, నేను నా పొగరు నాకు బాగా పొగరు. ఎట్లా అంటే నేను నాకు మ్యూజిక్ వచ్చేవారు తర్వాత తర్వాత అనుకున్నా, నేను అర్థం చేసుకున్నా నాకన్నా నా గురువులకు ఎంత తెలుసు, నాకన్నా ఎంతమంది ఉంటారు, ఎంతమంది విద్వత్తు ఉన్న వాళ్ళు ఉంటారుగా, ఎంతమందికి ఎంతమందికి వస్తుంది అవకాశం అంటే దీనికి అదృష్టం అనేది రావాలా. ప్రయత్నం ఓకే, ప్రయత్నంతో పాటు నేను ఎంత ప్రయత్నం చేసావనో నాకు తెలుసు, ఎన్ని వందల వేల కిలోమీటర్ల బైక్ రైడ్ చేసుకుంటే హెల్మెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసి ఉంటానో, ఐ నో దాట్. పంచర్కి గొంతు ఎండిపోయేది పాడి పాడి, జర్నీ అంతా హైవేస్ మీద క్రేజీ, చాలా క్రేజీగా చేసేవాడిని. అయితే ఎంతోమంది ఉన్నారు కదా, నాకెందుకు వచ్చింది, నాకెందుకు రావాలి, అందరు చేయట్లేదు ప్రయత్నం, చేస్తారు కదా, చేస్తారు కదా సార్, ఆఫ్ కోర్స్ చేయాలి చేయాలి అందు, కానీ నాకు వచ్చింది అది. అక్కడే ఉన్నాడు భగవంతుడు, అక్కడే టైం గాడ్ ఉన్నాడు, అక్కడే అన్నీ ఉన్నాయి, పూర్వజన్మ సుకృతం ఉంది, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఉంటాయి, మన వాళ్ళందరూ వాడు బాగుపడాలి అని అనుకుంటారు కదా, అవన్నీ ఉంటాయి, అన్నీ పనిచేస్తాయి, అది ఎంత రావాలో అంతే వస్తుంది. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, సో అట్లా మనకు ప్రాప్తం అనుకో ఈ క్షణమే బ్రతుకులాగా అని రాశారు వీటర్ సుందరరామూర్తి గారు, మహానుభావుడు. వెరీ అన్ఫార్చునేట్లీ అంటే నేను తర్వాత తర్వాత ఈ కమర్షియల్స్ వాళ్ళని వెళ్ళి అడిగి కాదనిపించుకోవడం, లేదనిపించుకోవడం, అడిగిన తప్పుకు తక్కువకి చేయాల్సి రావడం, తక్కువకి చేసినందుకు క్వాలిటీ ఇవ్వలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి నేను డ్రాప్ అయ్యా. నేను కంఫర్టబుల్గానే ఉన్నా, తింటున్నా బాగానే, కంఫర్ట్ లగ్జరీ కార్లు మారుస్తున్నా బాగానే ఉంది కదా లైఫ్ అని అనుకున్నా, కానీ ఆ గ్యాప్ ఎక్కువైంది, అది కొంచెం చేయాల్సి ఉండింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు శేఖర్ కమ్ముల గారికి, నాకు కొంచెం పర్సనల్ రీజన్ వల్ల నేను వచ్చేసాను బయటికి. పర్సనల్ రీజన్ కాదు, నా పర్సనల్, అదే మీ పర్సనల్ రీజన్ అన్నారు, అదే మీరు పర్సనల్ రీజన్ అన్నారు ఏంటి సార్, అంటే వై మీరు అంత మంచి సెన్సేషనల్ కాంబో కదా, ఎస్ ఎస్, అంత హట్ అయ్యి మీ కాంబో సెట్ అవ్వకపోవడానికి పర్సనల్ రీజన్ అది చెప్పలేరా, అంటే అంత జోయల్ గుండేవారు అంత ఎంత ప్రాబ్లం లేదు ఇప్పటికి, మీదే మీ సైడే ప్రాబ్లమా? నా సైడే ప్రాబ్లం, మీ ఇద్దరు విషయంలో నేనే డ్రాప్ చేసుకున్నాను. ఆయన మళ్ళీ అప్రోచ్ అయ్యారు అయితే మీరు ఇద్దరు అనుకున్నారు? ఆల్ ది బెస్ట్ అని పెట్టేసి అయిపోయింది అది, అక్కడితో క్లోజ్. శేఖర్ గారికి మీకు క్లోజ్? అప్పుడే మధ్యలో కలుస్తుంటాం, అది వేరే విషయం. ఎక్కడ సార్ అంటే ఈ కొంచెం హట్కే కూడా సాంగ్ లాంచ్ కూడా మీరు కనపడలేదు? అది నాకు చెప్పకుండా చేశాడు ఈ క్యాండిడేట్. నేను మీరు కనబడకపోయేసరికి ఇంకా ఉందేమో ఏదన్నా? నో 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 నో, నాట్ లైక్ దట్, ఈస్ వెరీ సి, ఒక మాట చెప్తా శేఖర్, నేను కొన్ని లక్షల సార్లు తలుచుకుంటా, లక్షల సార్లు నాకే తెలియదు కొన్ని సార్లు తలుచుకుంటాను, ఎందుకంటే వితౌట్ శేఖర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆనంద్ గోదావరి. రాధాకృష్ణ గారు కూడా లేరు కదా, లేనట్టే కదా,
అవకాశం లేదు. మనం ఇందాక మాట్లాడుకున్నాం అంత ఫ్రీడమ్ ఇవ్వకపోయినా మీ కొత్తగా ట్రై చేయకపోయినా ఆయన తలుచుకున్నాడా లేదా నాకు తెలియదు, అవసరం లేదు నాకు, కానీ నాకు తెలియదు. మీరు ప్రతిక్షణం తలుచుకున్నా? నేను తలుచుకున్నా, నేను చాలాసార్లు ఈ 20 ఏళ్ళలో చాలాసార్లు తలుచుకున్నా. ఎందుకంటే ఆ పాటలు అట్లాంటివి, ఆ ఆపర్చునిటీ అట్లాంటిది. ఎవడు పుల్లలు పెట్టలేదు అడ్డం అవును కదా, ఇంకా అంతకన్నా ఏం కావాలి, అదొక్కటి చాలు నాకు కదా. ఒక్క లిరిక్సిస్ట్ సరిగ్గా రాయకపోతే పాట స్పాయిల్ అయిపోతుంది. అంటే ఎన్ని అడ్డంకులు చూసింటాను నేను ఈ నా జీవితంలో కదా. ఒక చిన్న స్కేల్ అడ్జస్ట్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే పాట గోయిందా గాన్. వాడు వచ్చి ఈ వర్డ్ కాదండి ఈ వర్డ్ పెట్టండి అంటాడు. అట్లా మస్తు మంది చేసి నన్ను ఓకే తప్పదు డైరెక్టర్లు కర్మ అయినలా కెలకడం సార్, ఇది కెలకడం నాశనం చేయడం కెలకడం కాదు. ఇవ్వరు ఎక్స్పీరియన్స్ ఉండదు, మళ్ళీ వినడం కూడా ఉండదు. శేఖర్ కమల గారితో 2 సినిమాలు చేశారు, బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. తర్వాత చందమామ మీకు మళ్ళీ ఇంకొక ఆనిమిత్యం లాంటి ఆల్బమ్. అది ఇప్పటికి ఎన్నెళ్ళైనా చందమామలో నాలో సాంగ్ కానీ ఇంక పాటలు వింటూనే ఉంటాం, పాడుతూనే ఉంటాం. శేఖర్ ఒక 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 డైమెన్షన్ అంటే అదొక దిక్కు అయితే ఈయన ఒక టైప్. కృష్ణవంశి గారు, కృష్ణవంశి నాకు లవ్లీ డైరెక్టర్. నాకు బేసిక్గా శేఖర్తో పరిచయం లేదు, అంటే చిన్న పరిచయం. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ద్వారా, మా ఇద్దరికి పరిచయం అప్పటికప్పుడే. అట్లా వింద అప్కమింగ్ మీరు ఇద్దరు, ఈయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్, శేఖర్ కమల కూడా అప్కమింగ్. అదన్నా మీరు ఇద్దరు ఎస్టాబ్లిష్, కృష్ణాంశి గారు వచ్చేసరికి ఎస్టాబ్లిష్ గారు. నేను ఒక ఆడియన్ లాగా ఆయన ఒక డైరెక్టర్ లాగా అట్లా చూసేవాడి. ఓకే అప్పటికే అదే ఎస్టాబ్లిష్ డైరెక్టర్, ఎస్టాబ్లిష్ డైరెక్టర్, బ్యూటిఫుల్ డైరెక్టర్. నేను ఎంత ఇష్టపడ్డాను అంటే తర్వాత నాకు అవకాశం వచ్చినా నేను చేయలేకపోయినా. చాలా మందికి సింగిల్సే చేశాను. శేఖర్ గారికే కుదిరింది, కుదిరింది రెండో సినిమా. ఒక టైంలో ఒక మంచి బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చి మీ పేరు మారుమోగుతున్న టైంలో ఒక టాప్ డైరెక్టర్ మీరు నా సినిమా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఒక 1 రోజులు 2 వారాలు ఫోన్ చేస్తే మీరు అసలు మినిమం రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేశారంట ఆ ప్రాజెక్ట్ని. వై పెయిన్ ఉంటుంది, పెయిన్, స్ట్రెయిన్ ప్లస్ పెయిన్, ఓకే రెండు ఉన్నాయి. ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నేను చాలా సున్నితమైన మెంటాలిటీ నాది. అది యాక్చువల్గా ఆయన మీద ద్వేషం కాదు, కానీ వేరే వాళ్ళది కోపం చేతురం అయ్యాను, డిసైడ్ అయ్యి చేయలేదు. ఆయన మీద పడ్డది ఇంపాక్ట్ పడ్డది. ఆయన చాలా నిజమే సార్, ఫోన్ చేసి అడగడం, మిమ్మల్ని తిమ్మలాడడం, 1 వీక్ ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే నేను దేని దొరకలేదు, ఆయన దొరకలేదు, ఎట్లాకట్లా ఒకరికొకరు లక్కీగా మాట్లాడుకున్నాం. బట్ నేను ఆ డెసిషన్ అట్లా తీసుకున్నా చేయొద్దు అని. కానీ అట్లా ఇగ్నోర్ చేసిన టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైన టైంలో ఇండస్ట్రీ సినిమా చేసింటే నాకు ఇంత గ్యాప్ వచ్చేది కాదు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడేది గ్యారంటీ. ఎందుకంటే అది నా చేతిలో పని ఇటు కొట్టడం అనేది. ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇది ఒక సూత్రం ఉంది, ఆ మైనస్ నేను కావచ్చు అతను కావచ్చు. ప్రాజెక్టుకు ఒక ప్లస్ ఉండి ఇంకో ప్లస్ ఉంటేనే అది ప్లస్ అవుతుంది. అవతల వ్యక్తి ఎక్స్పర్ట్, ఓకే ప్రూవెన్ మా ఇద్దరికి, ఓకే అది అన్ఫార్చునేట్లీ అటెన్షన్ వేరే వాళ్ళకు నలిగిపోయిన మెంటల్ మాటలు ఒకడొకటిది. అంటే అంత పని చేసిన తర్వాత కూడా అన్ని భరించలేక కసి మీద అది ఈయన మీద చూపించేసిన ఈ ప్రాజెక్ట్ మీద, ఈ ప్రాజెక్ట్ మీద నేను చెయ్య ప్రామిస్ వేసుకొని చెప్తున్నాను అని మనసులో అనుకుంటున్నా, ఇట్లనే చెప్తున్నాను సారీ సార్ నాకు కుదరదు, నా హెల్త్ బాగాలేదు ఏదో చెప్పేసిన. అట్లా ఇగ్నోర్ చేసినప్పుడు నేను చేయనన్నప్పుడు ఇండస్ట్రీ ఎలాంటి ముద్రేస్తుంది అంటే ఈ రాధాకృష్ణకి బల్బ్ ఎక్కువ అయిపోయింది, హిట్లు ఉన్నాయి, హిట్ ఫామ్లో ఉన్నాడు, ఇంకా అసలు అదే అందుకే ఇగ్నోర్ చేస్తున్నాడు మనల్ని, మన ప్రాజెక్ట్ని, మనం ఆల్రెడీ వర్క్ చేసినాం కదా, అయినా మనకే చేయట్లేదు అనే చిన్నది ఉంటుంది కదా ముద్రేస్తారు బల్బు అని. డెఫినెట్గా ఇస్తారు, బల్బు ఉంది నాకు, డెఫినెట్గా ఉంది, అది గుడ్ కొలెస్ట్రాల్. బట్ అది సమ్టైమ్ మీకు అవసరం ఉన్నప్పుడు నాకు బల్బ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడేమో, నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవడు హెల్ప్ చేయలేదు. ఓకే నేను చాలా కష్టాలు పడ్డా కదా, కరివేపాకునే ఘోరం, కరివేపాకునే మచ్చలు వీళ్ళు మామూలు తెగులు మామూలుగా ఉంటారు అనొచ్చు, తప్పలేదు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, టైంని బట్టి బిహేవ్ చేస్తారు, వాళ్ళ అవసరాన్ని బట్టి బిహేవ్ చేస్తారు అంతే. ఈ ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏంటంటే అవసరం ఉంటేనే తీసుకుంటారు ఎవరెవరినైనా, అవసరం లేకుంటే ఘోరం. ఆ రెమ్మను ఇట్లా తీసి ఇట్లా పడేస్తారు. దేవుడి దల్ల నాకు ఏదో
క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఉండబట్టి నేను నెట్టుకొస్తున్నాను. అదర్వైజ్ నాకు ఇంకా అలవాట్లు ఉంటే పోయేవి మొత్తం కృష్ణ హార్పణం. అండ్ మధ్యలో కూడా ఈ సినిమాలు చేస్తూ కొంచెం గ్యాప్ దొరికినప్పుడు, అదే బ్రేక్ తీసుకున్నప్పుడు మీరు కమర్షియల్ యాడ్స్, కమర్షియల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు. కాపాడు మంచి మంచి చాలా హ్యూజ్ రెమ్యునరేషన్ ఇచ్చేవారు మీరు ఆ ఫామ్ లో ఉన్నప్పుడు. అది చేయడం వల్ల కూడా సినిమాలు మిస్ అయ్యారు అనుకోవచ్చా సార్? అంటే అది ఫోకస్ చేయడం, అంటే అవి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కమర్షియల్? ఫోకస్ ఏం లేదు, వచ్చినవి చేసుకుంటూ పోతున్నా, డబ్బులు ఉన్నాయి. ఓకే, అంటే కంఫర్ట్ పర్వాలేదు, బతికేస్తున్నా కదా. ఇంకెందుకు అడుక్కోవాలన్నట్టు అనిపించేది. నేను మొదటి నుంచి కూడా వస్తే చేసేవాడిని, రెస్పెక్ట్ ఎవ్రీ వన్, చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు వచ్చినా వాళ్ళకి చేస్తా. ఇప్పుడు నేను చేస్తున్నది చిన్న సినిమా కొంచెం మటుకి. ఐ లవ్ దట్ ఫాలో, ఎడిట్ ఎడిట్ ఐ లవ్ అవినాష్, ఐ లవ్ ఇట్. ఐదు రెండుల నుంచి నాకు పరిచయం ఉంది, యాక్సెస్ ఉంది, చేయాలనిపించింది చేసిన, వచ్చిండు చేసిన. ఓకే, వెరీ రీజనబుల్. క్వాలిటీ మెజర్స్ అనేది చాలా కష్టం, ఎంత పని చేస్తే డెఫినెట్గా ఫలితం ఉంటుంది, ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది. ఎంతో తీసుకోవచ్చు, ఎంతో తీసుకోవచ్చు, దానికి ఒక కొలమానం అనేది లేదు, రెండు లేదు. ఓకే, మ్యూజిక్లో సముద్రం అండి, సముద్రం లాంటిది. మగ్గు తీసుకొని పోతావా, బిందె తీసుకొని పోతావా, డ్రమ్మా, పైప్ లైనా, లేకుంటే ఇంకేమైనా చేస్తావా, మన చేతిలో ఉంది. నేనైతే పైప్ లైన్ వేసుకుంటా కదా, వస్తూనే ఉంటాయి కదా, వస్తూనే ఉంటాయి, అట్లా ప్లాన్ చేసుకోవాలి అంతే. మీకు ఈ జర్నీలో, మ్యూజిక్ జర్నీలో, ఇన్నేళ్ళ ఇన్ని ఆల్బమ్స్, టాప్ నాచ్ ఆల్బమ్స్ ఇచ్చారు, ఎక్కడన్నా బాగా హట్ అయిన సందర్భం ఉందా సార్? డైరెక్టర్స్ విషయంలో కానీ, ఎవరైనా టెక్నీషియన్స్ విషయంలో కానీ? మనం కష్టపడి పని చేసినప్పుడు మన కష్టాన్ని పెద్ద గుర్తించకపోతే మన ఒప్పులు వేస్తుంది, ఎందుకంటే సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినందువల్లనే ఇంత మంచి మెలడీ చేయగలిగాం. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, నా ఒక్కడికే కాదు, మనం చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, చాలామంది డైరెక్టర్స్లో ఫ్రస్ట్రేషన్ చూసింటాం. ఇది ఏంటంటే తర్వాత అర్థం చేసుకున్నా సైకిల్, ఇది ఒకడు మించినోడు ఒకడు ఉంటాడు, ప్రొడ్యూసర్ని మించినోళ్ళు కూడా ఉంటారు, ఎవరు ప్రజలు వాళ్ళు ఇస్తారు, ఎవరు సమ్టైమ్స్ డైరెక్టర్స్, సమ్టైమ్స్ ప్రొడ్యూసర్స్, సమ్టైమ్స్ మ్యూజిక్ డైరెక్టర్స్, అందరూ మంచిగా ఉంటే, స్వీట్గా ఉంటే, నోరు బాగుంటే చాలా బాగుంటుంది. అది ఎంత కని చేస్తాం అంటే కమర్షియల్ యాంగిల్, సో మెనీ థింగ్స్ ఉంటాయేమో బహుశా. ఒక మాట పడడం వల్ల ఈ గ్యాప్ తీసుకోవాలి, ఇంకా నాకు సినిమాలు వద్దురా భయ్ అన్న ఫిక్స్ అయిన సందర్భం, ఇన్సిడెంట్ కానీ ఉంది ఉంది ఉంది. అంటే మీరు ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ఉంది కదా, దాని గురించి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఇంత కష్టపడ్డా ఎలాంటి ప్రతిఫలం రాకపోయేసరికి ఐ డిసప్పాయింటెడ్ లాట్. ఓకే, కానీ ఆ తర్వాత వెంటనే నాకు బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి, చేసేసిన ఎక్కువ స్ట్రెయిన్ అయినా. ఎందుకు స్ట్రెయిన్ అయినా అంటే వికేంద్రీకరణ, అంటే చేయకపోవడం, అంటే డిపెండ్ అవ్వకుండా అన్ని నేనే కూర్చొని చేయడం, ప్రతి టేక్ నేనే చేయడం, దగ్గరుండి చేయించుకోవడం, ఇట్లాంటిదన్న స్ట్రెయిన్ అయిపోయాయి, ఓవర్ స్ట్రెయిన్ అయ్యింది. స్కెల్టర్ రెడీ అయింది, తీసి ఇచ్చేస్తే అయిపోద్ది, ఎవడు పని ఆడు చేసుకుంటాడు, పెద్ద డిఫరెన్సే ఉండదు, కానీ చెడిపోతుంది. కొంచెం మనం పక్కనే ఉండకపోతే, కాన్సన్ట్రేట్ మనం ఉండి చేసుకోకపోతే మనకు కావాల్సిన జోన్ రాదు, పక్కకి వెళ్ళిపోతుంది పాయల్లాగా, అంతే కదా. ఎక్కడ సంత దొరికితే అక్కడ వెళ్ళిపోతుంది, ఇంకేదో కొత్త మ్యూజిక్ వస్తుంది, అంటే ఆ పాటను, నా పాటను నేను ధైర్యంగా పాడుకోలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఓకే, నాది అని చెప్పుకోలేనిది నేను ఎందుకు చెప్పుకుంటా, అందుకే నేను కాపీ చేయను, రాదా నా ట్యూన్లు, నేను పాడతా కదా, మంది పాటలు పాడుకుంటా కదా మనసులో, కానీ నేను ఎప్పుడు ట్యూన్ నేను కాపీ చేయను, ఎందుకు చేయను అంటే నా పాట ఇది అని నేను ధైర్యంగా చెప్పుకోలేనప్పుడు చేయడం వేస్ట్. ఓకే, ద మెయిన్ రీజన్ కాపీ చేయను. స్ట్రెయిన్ ఎంత తగ్గుతా తెలుసా, ఒక ట్యూన్ నువ్వేనాలంటి ట్యూను, మనసాల వాచాలంటి ట్యూను, అందంగా లేనాలంటి ట్యూను, లేకుంటే చందమామలో ఉన్న మొత్తం ట్యూన్లన్నీ టఫ్ కంపోజిషన్స్, అవి చేసేటప్పుడు తెలుస్తుంది పెయిన్ ఏందో అనేది. ఆ ప్రొసీజర్, ప్రాసెస్ ఎంత టఫ్ ఉంటుందంటే నెలల తరబడి కష్టపడి డే నైట్, ఆర్ఎఫ్సీలో పొద్దున్న 4 గంటల వరకు మిక్సింగ్, ఓకే, ఏంది మార్నింగ్ 9 o'clock పోతే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock, అంటే గ్యాప్ ఎంత, చాలా తక్కువ, 4-5 గంటలే. అంత వర్క్ చేసినాం, అంత లోడు, 18 hours, 16 మిక్సింగ్ డ్యూరేషన్స్ అట్లా ఉంటాయి. ఎందుకు నేను ఇంట్లో పడుకొని రెడీ అయిన తర్వాత పోయి ఇనేసి చేసుకోవచ్చు కదా, చేయలేట్లా, పుణ్యానికి రాదు ఇటు, కష్టపడితేనే వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఆనంద్, గోదావరి, చందమామ లాంటి బిగ్గెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చిన ఒక టైంలో మీ మీద ముద్ర పడిపోయింది, అంటే ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇస్తాడు, మెలోడీస్ ఇస్తాడు రాధాకృష్ణ అనేది ఉండేది కమర్షియల్ చేయలేడని.
బట్ మీకు బలాదూర్ లాంటి ఒక కమర్షియల్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా వచ్చింది, దాంట్లో కమర్షియల్ సాంగ్ చేయడానికి స్కోప్ ఉంది. మీరు కూడా కొంచెం ఏదో బెస్ట్ ఇచ్చారు, ఒక ఫ్యామిలీ సాంగ్ ఇచ్చిన గుండెల్లో, యు ఆర్ రైట్. సో అలాంటివి కూడా ఇచ్చారు, మెలడీ అడిగారు ఇచ్చారు, ఫాస్ట్ బిట్స్ అడిగారు ఇచ్చారు. సర్ప్రైజ్ ఏంటంటే గుడ్ రాయల్టీ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ బలాదూర్. ఓకే, ఇప్పటికీ మిగతా మెలడీస్ కన్నా కమర్షియల్స్ కి ఎక్కువ రాయల్టీ వస్తుంది. గుండెల్లో ఇల్లు ఉంది ఆ సాంగ్ ఎస్పెషల్లీ. ఆ తెల్ల చీర ఓకే, మామూలుగా తెల్ల చీర ఓకే, సుఖీందర్ సింగ్. అవును, నాకు ఎప్పటి నుంచి ఉండే ఆలోచన ఎంత వాడిచ్చాలని అని కసి తీర్చుకున్నా అందరితో. బట్ అది మంచి ఆల్బమే, మంచి పాటలే, సినిమా రాక ఆడకపోతే, అంటే గోదావరి కూడా ఆడలేదు, అదేలేండి. బట్ అది హట్కేలాగా దూసుకొని వచ్చింది, అది కొంచెం అదేగా, అంటే మ్యూజికల్ అది కొంచెం ప్రత్యేకమైన సినిమా. అది నాకు తెలిసి బలాదూర్ ఒక సక్సెస్ అయి ఉంటే మీ కెరీర్ ఇంకొకలా ఉండేదా సార్? డెఫినెట్గా అది మారిపోయేది, లైఫ్ మారిపోయేది. ఎందుకంటే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అని మీ గుర్తింపు వచ్చేది, ఒక ఐడెంటిటీ వచ్చేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. రవితేజ గారు మంచి ఫామ్, యాక్టివ్, ఎనర్జెటిక్ కదా, డెఫినెట్గా బాగుండేది. సార్ మిగతా అదర్ హీరోలతో ఎందుకు వర్క్ చేయలేదు సార్? మీరు ఎప్పుడు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదా? అంటే రవితేజ గారితో చేశారు, రవితేజ గారు ఇచ్చారు, అట్లా ఎవరు మిగతా? ఒకటి నాకు వెంకటేష్ గారితో చేయాలని కోరిక ఉండేది. ఓకే, చిన్నప్పటి నుంచి, అంటే అప్పటి నుంచి కూడా నేను వెంకటేష్ గారిని కోసం సురేష్ గారిని అడిగా. అయితే ఆ ఫిలిం వచ్చింది, నేను అడిగిన 1 వీక్లో నాకు కాల్ వచ్చింది. బట్ తర్వాత ఏమైందో తెలియదు, ఆ ఫిలిం డ్రాప్ అయింది. అది చంద్రశేఖర్ దత్త గారు ఫోన్ చేసి చెప్పారు నాకు, ది సెలెక్టెడ్ యూ చూజ్ అండ్ యూ కాల్ చేసి థ్యాంక్స్ చెప్పు వెళ్ళిపో అని అన్నాడు. అంటే వెళ్ళి కలిసా ఆయన, ఎందుకో వారం తర్వాత కట్ చేస్తే నాకు ఈజీ వచ్చారు, బలాదూర్ ఇచ్చారు, చర్లే అనుకున్నా ఏదైతే ఉంది అని. బట్ నాకు వెంకటేష్ గారితో చేయలేదు అనే ఫీలింగ్ ఇంకా ఉండిపోయింది. అంటే నేను మళ్ళీ వెళ్ళి అప్రోచ్ కాలే, అది కూడా ఒకటి. మేము మధ్యలో 2-3 సార్లు కలిసాము చాలా చోట్ల, కానీ ఛాన్స్ దొరకలేదు. మంచి ఆర్టిస్ట్ ఆయన, నాకు చాలా ఇష్టం, అంటే ఫ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వెంకటేష్ బాబు. మీరు ఇంకోటి బలే దొంగలు మీ సినిమా, దాంట్లో కూడా ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది, మీరు అంత స్లోగా మెలోడీస్ చేస్తారు, మీ గుర్తింపు ఉంది. దీంట్లోకి వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ బీట్స్ సాంగ్స్ అదిరిపోయినాయి, అవి మొత్తం బాంబే నుంచి ఇంపోర్ట్ చేసినవి, మ్యూజిక్ ఆర్కెస్ట్రేషన్ మొత్తం బాంబేలో చేసాం. స్టైల్ మార్చేసిన రోమియో జూలియట్ సాంగ్ కూడా చాలా ఫాస్ట్ బీట్ లో ఉంటుంది, అదే కంపోజిషన్ సార్ దాని బిహైండ్. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అది, క్రేజీ సాంగ్ అది. అది కానీ దానికి ఒత్తిడి గురైన నేను యాక్చువల్ గా, అంటే అది రోమియో జూలియట్ హిందీ ఫిలిం రీమేక్ అది కదా, అభిషేక్ బచ్చన్. అయితే అది పెద్ద హిట్ అక్కడ, మరి ఇక్కడ మ్యూజిక్ ఎట్లా చేయాలి నేను అని కొంచెం ఒత్తిడికి గురైన. క్రేజీ పేమెంట్ అది, అది చాలా అంటే సగం మంది ఎగ్గొట్టారు నాకు ఇప్పటివరకు. ఏది సార్ రెమ్యునరేషన్? రెమ్యునరేషన్స్ 50% ఎగ్గొట్టింటారు. అంటే ప్రతి సినిమాలో టీడీఎస్ ఎట్లా రావు అది వేరే విషయం, ఆ కాలంలో, ఇప్పుడు వస్తాయిలే కానీ ఆ కాలంలో టీడీఎస్ ఎట్లా రావు, పేమెంట్లు వేస్తారు. సో మిమ్మల్ని మీ కెరియర్లో అంటే అవన్నీ వచ్చింటే ఇంకో 2 ఫ్లాట్లు నేను ఉంటుంటున్నాను ఆ కాలంలో, ఇంకో 2. కానీ మీరు మధ్యలో వచ్చిన రెమ్యునరేషన్ని బాగానే కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని మంచి అనే భూమిలో మీద పెట్టారు కదా సార్, బాగానే. అది కొంచెం మిమ్మల్ని కాపాడుతున్నట్టుంది ఐ థింక్. డెఫినెట్గా అంటే అది దుబారా చేయను, పర్ఫెక్ట్ ప్లానింగ్, ప్లానింగ్ ప్లానింగ్ కాపాడింది కొంచెం. మీ జర్నీలో ఎవరైనా డైరెక్టర్ ఒక మ్యూజిక్ సెట్టింగ్స్ లో మీరు మెలోడీస్ ఏదన్నా చెప్తే నాకు ఈ సా ఈ మెలోడీస్ వద్దు కొంచెం ఫాస్ట్ బీట్స్ కావాలన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్ డైరెక్టర్? విజయ్ భాస్కర్ గారు, ఇది బలే దొంగలు. బలే దొంగలు ఫస్ట్ డే రాధాకృష్ణ, మీరు బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఆనంద్ గోదావరి సూపర్, చందమామ అన్ని బాగున్నాయి, ఇది ఇంత డిఫరెంట్గా వస్తుంది, కమర్షియల్గా వర్కౌట్ చేయండి అని అన్నారు. నేను ఐ ట్రై మెలోడీస్ బాగా ఇచ్చి ఒక 2-3 అవర్స్ కన్విన్స్ చేసిన ఆయన అవలా. ఓకే, నేను చెప్పిన సరే రేపు పొద్దున కూర్చుందాం, రేపటి నుంచి దంచుకూడదాం అని అన్నా, నువ్వు ప్యాడ్ ప్లేయర్ నువ్వు పిలిపిస్తా అని పిలిపించా. వాడు వచ్చాడు, వాయిస్తున్నాడు, పూట కొంచెం అయిపోయింది, అంటే గంటనే పూట అంటే పూటలు వాడాం కదా, గంట సేపు గంటకు ట్యూన్. ఆయన ఫాస్ట్ బీట్ అడిగితే మీరు ఫాస్ట్ వర్క్ చేసి చూపించారు? మొత్తం ఫాస్ట్ వర్క్, 3 డేస్లో 6 ట్యూన్స్ ఫినిష్. ఐ లక్కీగా ఆ పాటలు, నేను జనరల్గా
నా ప్రజెంట్ సినిమా నేను గుర్తుపెట్టుకోను, అంటే కంప్లీట్ చేసి నేను వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతా. మళ్ళీ వినడం అనేది నాకు జరగదు, అంటే వినిపిస్తేనో పబ్లిసిటీ మూమెంట్లో వినడమో జరుగుతుంది. అది ఎవరెవరో చెప్తారు నాకు ఆ పాటలు ఫ్యాన్స్, సార్ ఈ పాట భలే ఉంటుంది తెలుసా అని అంటారు. ఓ అవునా, గ్రేట్, అసలు క్రేజీ. ఆ పాటలు కూడా గుర్తుపెట్టుకోవడం. బట్ మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆయన చాలా కూల్ చల్ల డైరెక్టర్ ఆయన, విజయభాస్కర్ గారు. ఇప్పుడు మీ దాకా వచ్చి ఎంత ప్రేమిస్తాడంటే, మనిషిని ఎంత అభినందిస్తాడంటే, డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు నాకు. ఈ అప్రిషియేషన్ అనేది ఏదో ఒక పెద్ద వీక్నెస్. మీకండి, నాకే కాదు ఏ కళాకారుడు నీకు కూడా, ఓ జర్నలిస్ట్ కూడా. మీరు ఎంత ఇంత బాగా రాశారండి, ఇంత బాగా కండక్ట్ చేశారు తెలుసు, కానీ మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంత వీక్ కండిషన్స్ లో ఉంటాడు వీడు కళాకారుడు అనేవాడు కదా. మనం వద్దన్నాం అనుకో, వెళ్ళిపోతున్నాడు రాడు, అది కూడా రాదు కదా. బట్ టైం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు, అంటే అర్థం చేసుకున్న వాళ్ళు దే పే గుడ్, అంటే వర్క్ అట్లా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. నేను మంచి పేరు నేను. మీ దాకా వచ్చి ఏదైనా మిస్ అయిన సినిమా ఏదైనా ఉందా సార్ జర్నీలో? వేరే మీద చాలా మిస్ అయిన ఇష్యూస్ వల్ల, ఏదైనా ఇష్యూస్ వల్ల? ఇష్యూస్ ఏమి ఉండవు, అది ఫైనాన్షియల్స్ ఉంటాయి మాక్సిమం. అదే సార్, అదే ఆ ఇష్యూ. రీసెంట్గా మంచి ఫిల్మ్ మిస్ అయ్యా నేను. అవునా? యా ఓకే. అంతేందుకు అర్జున్ రెడ్డి ఐ మిస్. అర్జున్ రెడ్డి అనుకున్నాం, చాలా రోజులు మాట్లాడుకున్నాం, బట్ కుదరలా. అది సందీప్ గారు, మీరు ఇద్దరు కలిసి? యా సందీప్ ఇస్ వి స్పెండ్ గుడ్ టైమ్. ఓకే, చెప్పకూడదు ఇది అనవసరం. కానీ అనవసరమే ఉంది సార్, తెలియాలి కదా జనాలకి. సో కొన్ని, సో అది ఎందుకు మిస్ అయ్యారు అంటే సార్, అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ కదా సార్, ఇన్నేళ్ల తర్వాత అయినా కొన్ని ఏళ్ళ తర్వాత అయినా గుర్తుపెట్టుకునే సినిమా. అలాంటి సినిమా మీకు పడి ఉంటే మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక మాట, ఎవరికి తెలుసు అది హిట్ అవుతుంది అని. ట్రూ, అదే కదా. అదేలేండి, డైరెక్టర్ కూడా తెలియదు కదా, ఎవరికి తెలుసు. ఇప్పుడు కొంచెం మటుకే పాటలు చేశాను, ఈ రేంజ్ లో పంచిస్తుందని నాకు నేను కళ్ళ కూడా ఉంచుకోలేదు. ఓకే, అంటే ఓకే బాగా చేశాను, బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న దీంట్లో, ఇప్పుడున్న హీరో మెటీరియల్స్ కావాలి, చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అట్లాంటి దాంట్లో ఒక చిన్న సినిమా ఇంత అద్భుతమైనటువంటి పర్ఫామ్ చేస్తుందని నాకేం తెలుసు. జస్ట్ రిలేషన్తో చేసింది ఈ సినిమా. ఓకే, అవినాష్కు నాకు ఉన్న ప్రీవియస్ రిలేషన్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో ఏదో కలిసి పనిచేసాం, ఆయన నేను అంటే ఇష్టం అని వచ్చాడు చాలాసార్లు, వస్తాడు కలుస్తుంటాం, సార్ నేను చేస్తాను సార్, వస్తాను మీరు చేయాలి సార్ అన్నాడు, చేసాం, దట్స్ ఇట్. నాకు తెలిసి మీరు ఎలాంటి పర్సన్ అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కానీ సార్, మాకు మా సినిమాకి మా సిచ్యువేషన్స్కి మీరు పర్ఫెక్ట్ సార్, మీరు చేయాలి, ఈ రెమ్యునరేషన్ తక్కువ ఇస్తామన్నా కానీ మీరు చేసేస్తారు. రెమ్యునరేషన్ మ్యాటర్ కాదు, అదే అన్న, మీరు రెస్పెక్ట్ ఆ సిచ్యువేషన్స్ అంతే ఆ మ్యాటర్ అంటే, మిమ్మల్ని కోరుకోవడం వాళ్ళు అంతే. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళు వచ్చి, సి ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, గుడ్ రిచ్ ఆర్కెస్ట్రేషన్, రిచ్ మిక్స్. ఓకే, ఈరోజు ట్రెండ్ ఏంటంటే డబ్బులు ఎట్లా తీసుకురావాలనేది నాకు బాగా తెలుసు మ్యూజిక్ ఆడియో కంపెనీ నుంచి. ఓకే, ప్రొడ్యూసర్స్కి ఏం చేస్తే డబ్బులు వస్తాయని నాకు తెలుసు. ఓహో, కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు రావాల్సిన బాధ్యత వాళ్ళకి మీద ఉంటుంది కదా. అదేలేండి, అదర్వైజ్ మనం ఏం చేయలేము. మనం ఈ పని చేస్తే మంచి జరుగుతుంది అనేది మనకి ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా తెలియకపోవడం ఏంటి, డెఫినెట్గా తెలుస్తుంది. కసి మీద పని చేస్తే డెఫినెట్గా అన్నీ జరుగుతాయి. నేను ఎందుకు చేస్తా అంటే, నేను ఎవరు, ఓకే, నాకు సైలెన్స్ ప్లీజ్ ఇవ్వకుంటే హీరో ఇవ్వకుంటుండే, హీరోలో చేయకుంటుంటే ఆనంద్ రాకుంటుండే, ఆనంద్ చేయకుంటే గోదావరి రాదు, మధ్యలో కాంచనమాల రాదు, చందమామ లేదు, మధ్యలో వచ్చిన ఈ చిన్న చిన్న సినిమాలు ఏవి లేవు, బలాదురు లేదు, బలాదుర్గలు లేదు, సిద్ధిపురం లేదు, ఏది లేదు. నమ్ముతారు మీరు? నేను నమ్ముతా. నేను ఎవరిని, నేను కొత్త వాడిని, నేను ఊరి నుంచి వచ్చినవాడిని, అందులో నాదో పెద్ద దాని ఏమంటారు బ్యాక్డ్రాప్, బ్యాక్గ్రౌండ్ కాదు, బ్యాక్ గొప్ప క్యాస్ట్ అంటే మార్కెట్లో ఉన్న క్యాస్ట్ కాదు, బామ్మండి ఏముంటుంది అక్కడ. అందులో తెలంగాణ తెలిసిపోద్ది, నేను ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మైగ్రేటెడ్ తమిళనాడు బేస్, బట్ పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నేను నమ్ముకుంది మ్యూజిక్ నమ్మే, నాకు ఏమొద్దు అనుకున్నా. పీనట్స్ చేసిన రోజులు నేను ఆనంద్ గోదావరి అంటే స్టార్టింగ్ ఫీలింగ్స్ అఫ్ కోర్స్, బట్ డబ్బు కాదు మ్యాటర్. నాకు సినిమాల వల్ల సంపాదించుకోలేదు, సినిమా కన్నా ఎక్కువ వేరే ఆ జింగిల్స్ అవి ఇవి కాపాడు.
సార్ ఇప్పుడు ఇప్పుడు మ్యూజిషియన్స్ ఒక ప్యాకేజ్ తీసుకొని దాంట్లోనే సింగర్స్ రెమ్యునరేషన్ లేదంటే లిరిసిస్ట్ రెమ్యునరేషన్ ఒక మాట్లాడుకున్నారు, ఒక డీల్ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అంటే నాకు తెలిసిన అందరు ఫాలో అవ్వచ్చు, ఎక్కువ మంది అది ఫాలో అవుతున్నారు అని విన్నాను నేను ఇండస్ట్రీ వరకు. సో అప్పుడు ఎలా ఉండేది సార్, ఇప్పుడు ఈ చేంజెస్ ఎలా చూస్తారు మీరు? లేదు నాకు అప్పుడు కూడా ప్యాకేజీ ఉండేది, అప్పుడు కూడా ప్యాకేజీ ఉండేది నా టైంలో, ఇంక్లూడింగ్ సింగర్స్ మ్యూజిక్ లిరిసిస్ట్ అన్ని కలిపి చేస్తుంటాయి. అంటే కొన్ని సినిమాలకి వాళ్ళు పే చేశారు, మాక్సిమం ఫిలిమ్స్ కి అన్ని కలిపి చేశారు, కానీ నేను బాగా ఖర్చు పెట్టా సార్. అట్లా ఇప్పుడు ఆ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు ప్రొడ్యూసర్ ఒక ప్యాకేజ్ అనే ఒక డీల్ సెట్ చేస్తారు, దానికన్నా ఎక్కువ ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది మీరు అన్నట్టు, ఆర్కెస్ట్రిక్ గానీ ఇంకే సంథింగ్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ గానీ కొంచెం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది సింగర్స్ ని గానీ. మినిమం 20% 30% ఎగ్గొడతారు, పాయింట్ నెంబర్ వన్. ఓకే, చెప్పింది రాదు. ఇక తర్వాత వచ్చినా అది నేను నాకున్న పైత్యంతో నేను ఎట్లా ఖర్చు పెడతా, వాళ్ళు అడిగిన దానికన్నా ఇద్దరు సింగర్లు ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే నాకు మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న సింగర్స్ కావాలి. వాడు ఒకటి వాడితే సరిపోదు, ఇంకోటి వాడంట పే చేస్తా వచ్చేస్తా, ట్రాన్స్ఫర్ చేయడం తీసుకురావడం వాయిస్ అయిపోయింది. అంటే ఆ విద్వత్తు ఉన్నోడిని చూస్తే ఏమవుతుందంటే నాకు జస్టిఫై చేస్తారు కదా నా పాటను అని ఒక ఇది వచ్చేది. ఓకే, ఆ దెబ్బకి బాంబే పోతే చాలు, చెన్నై పోతే చాలు, మనకు అద్భుతమైన ప్లేయర్స్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు అట్లా దొరుకుతారు. అందుకే నేను చాలా మందికి చెప్తుంటా అందరు కండి మంచి టాప్ సింగర్స్ కండి. వెరీ అన్ఫార్చునేట్లీ నా మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ మ్యాటర్ ఏంటంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తా, నేను ఎక్కువ చేస్తుంటే అందరికి ఇవ్వచ్చు, 50-50 అనుకో. సపోజ్ నేను 50% మార్కెట్ వాల్యూ కోసం నేను పనిచేసిన టాప్ సింగర్స్ ని వేసుకున్నా, మిగతా 50% నా చేతిలో, అంటే అది నా చేతిలోనే ఉంది ఇది నా చేతిలోనే ఉంది, బట్ ఆ 50% నాది కాదు. ఫిక్స్ టాప్ సింగర్ హూ ఇస్ ద లెజెండ్స్ అంటే పొజిషన్ వచ్చింది, వ్యూస్ ఎక్కువనే వెళ్ళిపోవాలి మార్కెట్, ఆడియో మార్కెట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చూడాల్సి వస్తుంది మనం. సో ఫైనల్ 50% నా చేతిలోనే ఉంటుంది, ఈజీగా ఇచ్చేస్తా, దొరకాల, అది కుదిరితే డెఫినెట్గా మనం వర్కౌట్ చేయొచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వచ్చు. ఈ మధ్యలో డిపార్ట్మెంట్ చేంజెస్ థాట్స్ రకరకాలు ఉంటాయి, వేరే వర్క్స్. ఇప్పుడు బేసికలీ ఒక పాట సినిమా కూడా అలాగే అంటారు, సినిమాకి ఏది కావాలంటే అది తెచ్చుకుంటుందని. ఒక పాట కూడా దానికి ఏం కావాలో అది ఎంత మంచి పాట అవుతుందో దానికి తెలుస్తుంది, అది రాబట్టుకుంటుంది అంటారు, లైక్ సింగర్స్ కానీ లిరిసిస్ట్ కానీ ఒక ట్యూన్ క్రియేట్ అయినప్పుడు. సో అట్లా మీ విషయంలో ఒక పాటలో అరే మిరాకిల్ జరిగింది అన్న సాంగ్ ఏ సార్, అంటే ఇట్లా పాట తీసుకొచ్చి తీసుకున్నది అన్ని కుదిరినాయి, అన్ని చాలా పాటలు అవి 150 పాటలు ఉంటాయి, వాటిలో మాక్సిమం పాటలు వెటర్ గారు రాసిన పాటలు అన్ని సూపర్ హిట్లే. మీరు ఆనంద్ సింగ్ మొత్తం ఆల్ సాంగ్స్ హిట్, గోదావరి ఆల్ సాంగ్స్ హిట్, కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ఆడలేదు, అవును సూపర్ సాంగ్స్ అవి, టైటిల్ సాంగ్ కూడా బాగుంటుంది కాంచనమాల ఎందల రాణి ఒయ్యరి నా కీరవాడి తేనె పోసి కాళ్ళు కడిగా దేవి నిన్ను తోడు అడిగా మంచు పూల కన్నా మడిగా ఉంచుకున్న గుండె గుడిగా క్రేజీ పాట అవి, మంచి మంచి పాటలు, కంట్లు కావేరి రాగం అంటే క్రేజ్. ఇప్పుడు బ్యాంకులో మొత్తం వెస్టర్న్ ఫామ్ లో ఉన్నాయి, ఇప్పుడు మన కొంచెం పాటు కట్ చేసింది అదే పని. ఓకే, మొత్తం బీట్ వెస్టర్న్, బట్ మెలోడీ చంపకుండా, ఆ సాహిత్యాన్ని చంపకుండా, ఆ బ్యూటీ ఆఫ్ మ్యూజిక్ ని చంపకుండా. ఇప్పుడు అది కొత్త ట్రెండ్గా అంటే నాకు నేనే మార్చుకొని చేస్తున్నా యాక్చువల్గా, కానీ అయినా కూడా లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్ అంటే 20 ఏళ్ళు గ్యారంటీ వారంటీ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం అనేది నా ప్లాన్. ఆ టైంలో ఆడియన్స్ నుంచి మీకు మంచి అప్రిషియేషన్ వచ్చింది, అప్లాస్ వచ్చింది, సాంగ్స్ కూడా అట్లనే రీచ్ అయినాయి. ఒక ఒక టైంలో రాధాకృష్ణ గారి మ్యూజిక్ అంటే ఒక క్రేజ్ ఉండేది మీరు అన్నట్టు, ఇప్పుడు కమర్షియల్ స్లాట్స్ రానివ్వండి సినిమాలు రానివ్వండి. సో ఆ టైంలో అదర్ మ్యూజిషియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది సార్? ఎలాంటి అప్రిషియేషన్ ఉండేది మీకు? చాలా రెస్పెక్ట్ అంటే మణి శర్మ గారు, కీరవాణి గారు, వీళ్ళందరూ ఇప్పుడు కీరవాణి గారు కలిసి మీకు చిన్నమ్మా అంటే చాలా ఇష్టం కదా అని మణి శర్మ గారు కూడా కలిసినప్పుడు చాలా బాగా అప్రిషియేట్ చేసేవారు. ఓకే, లెజెండ్స్ వాళ్ళు, మంచి మ్యూజిక్ చేశారు, చాలా ఎక్కువ క్వాంటిటీ వర్క్ చేశారు, అంటే ఎక్కువ చేసినప్పుడు పెద్ద ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ రాగాలు, ఎక్కువ పాటలు, ఎంతోమందితో వర్క్ చేసే సాన్నిధ్యం అవకాశం దొరుకుతుంది. అట్లా మన దగ్గర ఉన్న గ్రేట్ మ్యూజిషియన్స్. మీరు మంచి సింగరు, మీ సినిమాలోనే చాలా పాటలు పాడారు, అదర్ మ్యూజిషియన్ ఎప్పుడైనా మీకు అవకాశం ఇచ్చారా సార్, ఈ సాంగ్ నువ్వు పాడితే బాగుంటుంది రాధాకృష్ణ ఒకటి పాడ? ఏదో ఒకటి రెండు పాడినట్టు నాకు గుర్తులేదు, లాంగ్ బ్యాక్
అంటే ఇయో మరి అంత ప్రైవేట్ సాంగ్స్ పాడాను ఫిలిమ్స్ లో, ఒకటి రెండు ఫిలిమ్స్ లో. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే పాడినా. ఓకే, మీ సినిమాల్లో అరే ఈ పాట నేను పాడాల్సిందే అని అనిపించింది సందర్భం ఏమైనా ఉందా సార్? యాజ్ అ సింగర్ గా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చాలా పాటలు మీరే పాడేస్తున్నారు, మీరు ఎంత యాజం తెలుస్తుంది ఆ టైంలో ఉండేది ఇంకా నాకు తెలిసి. మనసా వచ్చా నేనే పాడదాం అనుకున్నా. ఓకే, అప్పుడు గోదావరి కదా, గోదావరిలో ఏకరండి లేదు లేదు ఉన్నికృష్ణ అని చెప్పే కదా, ఆయనతోనే పాడిచ్చేవాళ్ళం. ఓకే సర్లే అని పాడిచ్చేసిన నాకు కూడా ఆయన అంటే ఇష్టం ఉండే పాడించాలి అనేది, సో పాడించుకున్నా. ఆయన కూడా చాలా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, చాలా ఇష్టపడతాడు. ఓకే, అంటే బాహ్ మళ్ళీ ఎంత మంచి హిట్ కావాలంటే మన చేతిలో భగవద్ సరస్వతి కృప కదా. తెలుగు సినిమాకి ఒక అరుదైన గౌరవం దక్కింది, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది, ఒక తెలుగు పాటకి దక్కిన గౌరవం అది గొప్ప గౌరవం. అంటే అసలు అమెరికాలో అసలు నా అంత గొప్ప గౌరవం వచ్చింది తెలుగు పాటకి. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చెప్పండి ఆస్కార్ గురించి. చాలా గొప్ప విషయం అది, ఆస్కార్ అవార్డ్ అనేది ఆయనకు ఒక జీవితంలో దాని తర్వాత ఇంకేదైనా కదా. అంతే కదా సార్, లక్కీగా మంచి ఇండియన్ గవర్నమెంట్ కూడా పద్మశ్రీతో సత్కరించి మొన్న రీసెంట్గా వచ్చింది కదా. అంటే అది ఆస్కార్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తారు, ఇంకేం చేస్తారు పాపం కదా. అంటే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంత గొప్ప గౌరవం దక్కినప్పుడు మీకు చాలా ప్రౌడ్ ఫీల్ అయినా నేను. అంటే నాకు తెలిసిన కీరవాణి గారు కదా కదా, నాకు పరిచయం ఉన్న వ్యక్తి, అప్పుడప్పుడు పలకరించుకుంటాం. సో అది ఆస్కార్ కదా, పద్మశ్రీ ఓకే చిన్న చిన్నది కానీ, బట్ అంటే తప్పుగా అనుకోవద్దు, మన దేశము మన అవార్డు పద్మశ్రీ. నేను తప్పు చిన్నగా మాట్లాడట్లేదు కానీ ఆస్కార్ అవార్డు డెఫినెట్గా చాలా పెద్దది, దానికి చాలా పరిశ్రమ కావాలి, ఒక సాధారణ మానవుడికి దక్కదు అది కదా. మన ఇండియాలో ఎర్ రహమాన్కి దక్కిన ప్లస్ కీరవాణి గారికి వచ్చిన, ఇప్పుడు అట్రూప్ మన శంకర్ మహాదేవన్ విక్కు వినాయక రామ్ శిల్వ గణేష్ ఈ గ్రూప్ రావడం, ఇదంతా ఎంత పరిశ్రమ, ఎంత కష్టపడితే, ఎంత జీవితాన్ని త్యాగం చేస్తే ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఒక గుర్తింపు రావడం అనేది జీవితాన్ని త్యాగం చేస్తేనే వస్తుంది. అంటే త్యాగానికి అర్థాలు వేరే వేరే ఉంటాయి, అది ఏ రకంగా త్యాగం చేస్తాం అనేది కదా. నిద్ర లేని రాత్రులు కావచ్చు, ఎంతో అలసట కావచ్చు, ఎంతో పరిశ్రమ కావచ్చు, ఎంతో చదువు కావచ్చు, ఎంతో నేర్చుకోవడం కావచ్చు, ఎంతో రిలేషన్స్ కావచ్చు, ఎంతో ప్రాక్టీస్ కావచ్చు కదా, చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కడికి గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపుతో పాటు డబ్బు కూడా వస్తుంది. నేను ఎంజాయ్ చేశాను, రెండు ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ప్రెషర్ ఉండిందంటారా, ఆడియో కంపెనీల నుంచి కానీ ప్రొడ్యూసర్ నుంచి కానీ హీరోల నుంచి కమర్షియాలిటీ కావాలి అని, ఈ ట్రెండీ సాంగ్స్ ఇవన్నీ? వాళ్ళకి అంత దూరం తెలియదు, మ్యాటర్ తెలియదు కానీ వాళ్ళకు ఉండే ప్రెషర్ వేరు, వాళ్ళకు ఉండేది ఇక్కడే, జస్ట్ ఇక్కడే. ఇక్కడ ఓకే అవ్వాలంటే సమ్ మాస్ బిట్స్, ఫాస్ట్ బిట్స్, వెస్టర్నైజ్డ్ ఫామ్, హెవీగా ఇచ్చేయడం, వాయిస్ లో చేయడం, ఇట్లాంటివి ఏవో జరుగుతుంటాయి. పాపం అట్లని కూడా ఏం లేదు, కొంతమంది చేస్తున్నారు మంచి పాటలు. ఓకే, కానీ ఒక పాట హిట్ అవ్వడానికి అందరూ అని అనను కన్నాను, కొందరు అట్లా చేస్తున్నారు, కొందరు పాటలు నాశనం చేస్తారు, కొందరు ఇంకా మంచి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక పాట హిట్ అవ్వడానికి ఏంటి అనేది మనకు తెలీదు, అదేలేండి, ఎవరికి ఏం తెలియదు. ఆనంద్ చేస్తున్నంతసేపు ఒక నేను ఒక క్లౌడ్ నైన్లో ఉన్నా. ఎట్లాంటి క్లౌడ్ నైన్ తెలుసా, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ చేసా, ఇది ఉంటుంది రా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది రా ఇది డెఫినెట్గా అని అంటున్నా. వచ్చి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కొందరు అప్రిషియేట్ చేస్తారు. కానీ నేనేదో క్లౌడ్లో ఉన్నా, నాకు ఇంకా గుర్తుంది అది. గోదావరి చేస్తున్నప్పుడు మాత్రం, కాంచనమాల చేస్తున్నప్పుడు కూడా అదొక హ్యాపీనెస్, డబ్బులు వచ్చాయని. ఓకే, మీరు అన్నారు హ్యూజ్ రెమ్యూనరేషన్. తర్వాత గోదావరి చేస్తున్నప్పుడు ఒక భావోద్వేగంలో ఉన్నా, ఎంతమంది చేస్తున్నప్పుడు బాధపడ్డా చాలా. ఇట్లా రకరకాల భావోద్వేగాలు రకరకాల సినిమాలకు ఉంటాయి. గ్యాప్ తర్వాత వస్తున్నా కదా సార్, ఇప్పుడు కొంచెం అట్కేతో ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది మీకు? ఊరంతా అనుకుంటున్నారా? అదే లాస్ట్ శుభలేఖలు ఊరంతా చేశాను. ఓకే, వర్కౌట్ కాలేదు బట్ ఓకే. ఆ గ్యాప్ తర్వాత ఇదే, మళ్ళీ 19 తర్వాత మళ్ళీ ఇదే. ఓకే, దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ ర్యాప్ సాంగ్స్ అట్లాంటి సంథింగ్ ఏదో డిఫరెన్స్, డిఫరెంట్ మ్యూజిక్ చేసినట్టు ఉన్నారు మీరు. అవును, అంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినాయా, లేదంటే మీ నుంచి ఏదైనా మనం కూడా కొత్తగా అప్డేట్ అవ్వాలి, కొత్తగా ఏదో చేయాలని?
అట్లంతా ఏం లేదు, అనుకోని చేసిందే. ఓకే, ఎంత మాత్రమన ఒక కీర్తన సజెస్ట్ చేసింది అవినాషే. ఓహో, ఓకే సార్, పల్లవి ర్యాప్కి వెళ్దాము అన్నాడు. ఓకే, ఐ డన్ ఇట్, కోఆర్డినేట్. మీకు కూడా కొంచెం ఛాలెంజింగ్ అనిపించుంటది. నాకు ఇష్టం అవన్నీ, నేను చాలా చేశాను. ఓకే, బట్ ఇది హట్కే, అది సంథింగ్ సంథింగ్ కాదు, ఇట్స్ డిఫరెంట్. అది వర్కౌట్ అయింది, ఎట్లా వర్కౌట్ అయింది సర్ప్రైజ్. అంటే నేను అంటూనే ఉన్నా, తను అంటున్నాడు నేను అంటున్నా, సార్ ఇది జామిల్ సాంగ్ ఏదో మ్యాజిక్ చేసేట, నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఆ పాట పాడాము నేను, అది క్రేజీ కంపోజిషన్, అది బ్యాంక్లో ఉన్నదే ఇచ్చాను. అది లిరిక్స్ రాశాడు శ్రీనివాస్ మౌళి, బాగా రాశాడు. కట్ చేస్తే అది అవుట్పుట్ బయటకు వచ్చాక, అంటే వీడియో అవుట్పుట్ యూట్యూబ్లో చూస్తున్నది, అదే అది చాలా క్రేజీగా కనబడుతుంది ఎడిటింగ్. ఓకే, చాలా బాగా చేశాడు, క్లిప్పింగ్స్ విజువల్స్ పెట్టడం అదంతా కూడా. నాకే ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది, నన్ను నేను చూసుకొని మధ్య మధ్యలో నా ఫో ఇది పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మంచి మిక్స్ అది కుదిరింది. ఆ తర్వాత ఈ పాట వస్తుంది, ఇది ఇంకా బాగుంటుంది అనుకున్నాం. ఇది ఎంత మాత్రమన్న, అదేలేండి, కొన్ని గంటల పాటు నాకు నాన్ స్టాప్ బీట్స్ వస్తాయి. నిన్న రిలీజ్ చేసిన, అదేలేండి, ఏంట్రా బాబు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నా జీవితంలో, ఐ నెవర్ సీన్ లైక్ దిస్. అంటే నేను రకరకాల ఎక్స్పీరియన్స్లు చూసా. ఇది ఇప్పుడున్న టెలిఫోన్ యుగంలో ఈ ట్రెండ్లో, ఇట్స్ గెటింగ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ మెసేజెస్ రీల్స్ 3 అవర్స్ నాకు స్ట్రెయిన్ అయిపోయింది. మై గాడ్, ఇంట్రా బాబు ఇంత రెస్పాన్స్ ఇది. అంటే ఇప్పుడున్న గ్యాప్ తర్వాత నాకు మేబీ అదేలేండి ఇవన్నీ పనిచేసినాయి. అది అద్దం ముందర ఇంకో పాట కూడా ఉంటుంది, కూల్ అండ్ కూల్ సాంగ్. ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయి సార్? 3 సాంగ్స్. త్రీ సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి. ఓకే, గుడ్ రెస్పాన్స్, నేను రెడీగా ఉన్నా చేయడానికి. మంచి మంచి పాటలు వస్తాయి నా దగ్గర నుంచి. బ్యాంక్లో సఫిషియంట్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి బ్యాలెన్స్లో, మంచి పాటలు ఇన్స్టెంట్గా కూడా చేద్దాం. ఓకే, లిరిక్ చేస్తా, ట్యూన్ ఇచ్చి చేస్తా, ఎట్లాగైనా సరే ఐఎమ్ ఫ్లెక్సిబుల్. డెఫినెట్గా మంచి కథ వచ్చి నమ్మకం ఉంటే, అంటే సినిమాను నిలబెడతాము, ఆడిస్తాము, ఆడుతుంది, రీచ్ చేస్తాం ఒక కాన్ఫిడెన్స్తో. ఎవరు వచ్చినా సరే, డబ్బులు దేవు పెద్ద మ్యాటర్ కాదు. రాధాకృష్ణ గారు తలుపులు తెరుచుకొని ఉంటాయి, నా తలుపులు తెరిచే ఉంటాయి, బట్ నాట్ ఫర్ ఆల్. బట్ డెఫినెట్గా హూ ఎవరైతే ప్యాషన్తో వస్తారో వాళ్ళకి డెఫినెట్గా చేస్తారు, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. డబ్బులు అంటారా, క్వాంటిటీ అదేలేదు కదా, పిండి కావాలి, అది వాళ్ళకే అర్థమవుతుంది. మనకు మంచి క్వాలిటీ కావాలా, మంచి వాయిసెస్ కావాలా, మంచి ఆర్కెస్ట్రేషన్ కావాలా, మంచి మిక్స్ కావాలంటే నవడేస్ కామన్ కదా సార్, అది స్పెండ్ చేయాలి, స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా, స్పెండ్ చేస్తే తిరిగి వస్తుంది కదా, దాంతో ఏమి ఉండదు. రెడీగా ఉన్నా, ఎవరు ప్యాషన్తో, ఎవరు ఇష్టంగా, ఎవరు ప్రేమతో వస్తారో వాళ్ళకు కంఫర్టబుల్గా పని చేయడం జరుగుతుంది, అది మాత్రం చెప్పగలుగుతారు. ఐ హోమ్ ప్రే గాడ్ అందరికి నచ్చి, అందరు యూత్, ఎస్పెషల్లీ యూత్ అదేలేండి, పాటలు ఎట్లయితే స్వీకరించారో అట్లాగే ఈ సినిమాని కూడా స్వీకరించి అవినాష్కి డబ్బులు వచ్చేటట్టు చేస్తే నెక్స్ట్ మళ్ళీ సినిమా తీస్తాడు. అన్ని కుదిరితే నేను కూడా చేస్తా పని మళ్ళీ. జనరల్ సెకండ్ సినిమా అదేలేండి, డిపెండ్స్, బట్ డెఫినెట్గా నేను వర్క్ చేస్తా, టైం ఉంటుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మీ టీమ్కి మీకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఆడియన్స్, ఐ లవ్ యూ ఆల్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను గుర్తుంచుకున్నందుకు, మ్యూజిక్ని నన్ను ప్రేమిస్తున్నందుకు. మంచి మ్యూజిక్ వస్తుంది, అందరూ మీకు ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మ్యూజిక్ వల్ల కదా, డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విశేషాలు చెప్పారు, తెర వెనుక విశేషాలు అంటూ, మీ పాటల విశేషాలు, బిహైండ్ స్టోరీస్ చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.